అనుకూలాంశం ఉంటుందా, వివరించి ప్రార్థన. కలియుగంలో అత్యంత అనుకూలమైన అంశం ఇది అంటే, మీరు త్రికరణ శుద్ధిగా భగవత్ సంబంధమైన లేదా లోకోపకారమైనటువంటి సంకల్పం చేస్తే ఈశ్వరుడు అది మీరు చేసినట్టుగా ఖాతాలో వేస్తాడు. కలియుగంలో ఉండేటటువంటి ఆనుకూల్యత కలిగిన అంశాలలో ఇది ప్రధానమైనది. త్రికరణ శుద్ధితో మీరు ఏదైనా కోరుకుంటే అది మీరు చేశారు అని ఈశ్వరుడు ఖాతాలో వేస్తాడు. రెండు, కలవు నామ సంకీర్తన. కలియుగంలో మీరు ఎంత పూజ చేశారు అన్న క్లిష్టతతో కూడుకున్న విషయాల కన్నా భగవంతుని యొక్క నామాన్ని ప్రేమతో సంకీర్తనం చేస్తే చాలు, ఆయన అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. నేను కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకున్నాను అనుకోండి, నాలో పెద్ద ఉద్వేగం పొందే అవకాశం ఏమి ఉండదు. అదే నేను ఒక భజన మండలికి వెళ్ళి భజన చేస్తున్నాను అనుకోండి, చేస్తున్నప్పుడు వాళ్ళు ముందు జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకర అని మొదలు పెడతారు. మొదలుపెట్టి మంచి వేగం అందేసుకుంటుంది. జై జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర అలా చెప్పి 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 మంచి ఉద్వేగం పొందేసి ఇలా ఇలా చప్పట్లు తరిచి చేతులన్నీ తిమ్మిర్లెక్కిపోతాయి. ఎంత నిద్రాణంగా ఉన్నవాడిలోనూ కూడా ఉత్సాహాన్ని నింపుతుంది నామ సంకీర్తన. రెండు, పరమపరవశంతో ఆ కీర్తన చేస్తున్నాడు అనుకోండి, ఆ పాట పాడుతున్నాడు అనుకోండి, ఆనందంతో మనసు తన్మయావస్థని పొందేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ కంఠం బడలిపోతుంది. ఎంత నిప్పెడుతుందో రెండో రోజు మాట సరిగ్గా రాదు, బొంగురుపోతుంది. అసలు మనిషి జీవితంలో ఈశ్వర నామ సంకీర్తనంలో గొంతు పోయిందనుకోండి, గొంతు పోవడం అంటే నా ఉద్దేశం గొంతు బడలిపోయింది ఆ రోజున. అంతకన్నా అదృష్టం ఏముంది, ఈశ్వరుడిచ్చిన వాక్కు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడంలో కంఠం బడలిపోయింది. ఎంత అదృష్టం అది, ఎంత ఆనందం. చేతులారంగా శివుని పూజింపడేని నోరు నొవ్వంగా, అంటే కంఠం నిప్పెట్టేటట్టు హరికీర్తి నుడువడేని. ఏది ఇంట్లో కూర్చొని విష్ణు సహస్రం అలా చదువుతారా? నీకే అనిపిస్తుంది ఎందుకురా ఈ అరుపులు కేకలును. ఇదో హాయిగా వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో అని చదివితే చాలదు అనిపిస్తుంది. అదే మీరు పరమేశ్వరుడి దేవాలయంలో ఓ ఊరిరిగిం పెడుతోందనుకోండి, మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతమంది? ఓ 10 మంది. ఈ 10 మందితోటి నామ సంకీర్తనం చేయిస్తున్నారు మీరు. ఆ నామ సంకీర్తనం చేయించేటప్పుడు వాళ్ళు కూడా గట్టిగా చెప్పాలన్న తాపత్రయం ఒకటి వచ్చేస్తుంది మీకు తెలియకుండానే. అది ఏమిటి అంత మెల్లిగా చెప్తారు, ఇంకా గట్టిగా చెప్పాలని చెప్పేసి. అందుకని శ్రీరామనామము పలుక నివారలు అంటుంటాడు, డప్పు కొట్టేస్తుంటాడు, ఆనందపడిపోతుంటాడు. వాళ్ళందరూ ఏంటి ఏదో శ్రీరామనామము పలక నివారలు రఘునామనామము పలుక నివారలు ఏమవుతారు చెప్పడం? శ్రీరామనామము పలక నివారలు వీళ్ళందరూ అంటుంటారు, ఓ అంటుంటాడు, ఊగిపోతుంటాడు, కొట్టేస్తుంటాడు. రఘురామనామము పలుక నివారలు సీతారామనామము పలుక నివారలు ఏమిటి వీళ్ళందరూ ఏమవుతారు? మీరు చెవి ఒగ్గి వింటారు, ఎక్కడ చెప్పేస్తాడో గబుక్కనని. జీవించి ఉండుట నిస్సారము అంటే అసలు బతకడం అనవసరం రానామని చెప్పనప్పుడు అని. అప్పుడు మళ్ళీ శ్రీరామనామము పలుక నివారలు అనేప్పుడు బాబోయ్ ఇది చెప్పపోతే బతకడమే అనవసరం, శ్రీరామనామము అని మీరు గట్టిగా అంటారు. ఇంతమంది కలిసి సంతోషంగా వెళ్ళిపోతూ ఆ చప్పట్లు కొడుతూ ఆ నామ సంకీర్తనం చేయడంలో మీరెవరన్నది మీరు మరిచిపోతారు. నేనింత గౌరవనీయుణ్ణా, నేనింత పండితుణ్ణా, నేనింత అధికారినా, నేనింత అందగాడినా, నేనింత ఐశ్వర్యవంతుణ్ణా, సంబంధం ఉండదు. ఒకళ్ళతో ఒకళ్ళు సంతోషపడిపోతూ ఆయన చెప్తుంటే వీళ్ళు చెప్తూ తమకి తెలియకుండానే ఆయన చుట్టూ వీళ్ళందరూ పరిగెడుతూ చేతులెత్తుతూ భజన చేస్తూ గంతులేస్తూ ఆనందపడిపోతారు. అదొక్కటి చాలు కలియుగంలో తరించిపోతావు. కలవు నామ సంకీర్తన, అది నీ ఒక్కడివి నువ్వు చేయక్కర్లా, అలా జరిగే చోటుకి వెళ్ళి కూర్చుంటే చాలు. అందుకే కలియుగంలో భజన మండళ్ళని ప్రోత్సహించమని చెప్పారు. కలియుగంలో భగవంతుడి పాదాలు పట్టుకున్నవాడి జోడికి కలిపురుషుడు రాడు, రక్షించి తీరుతాడు. అందుకే కలియుగంలో కూడా అనుకూలమైన అంశాలుంటాయా అంటే, ఇంతకన్నా అనుకూలమైన అంశం నీకేం కావాలి?
ఎప్పుడూ భగవన్నామాన్ని పలకడం అలవాటు చేసుకుంటే చాలు, నోట్లో ఆ భగవన్నామం పలుకుతూ ఉంటే చాలు. భగవంతుడి యొక్క నామము భజనగా జరుగుతున్న చోట రకరకాలైనటువంటి వాద్య పరికరాలు పట్టుకుని, ఒక్క మా రామకృష్ణుడేయడం కాదు, అందరూ చాలామంది అలా చిరతలు పట్టుకుని భజన చేయడం, చాలామంది డప్పు కొట్టడం, చాలామంది అలా నామం చెప్పడం, అలా తయారయ్యారనుకోండి, అది లాగేస్తుందంతే. ఒక పెద్ద విద్యుత్ రాశి లాక్కున్నట్టు అంతమంది చేస్తుంటే మీరు ఒక్కరు ఈశ్వరోమని నిలబడలేరు. వాళ్ళు చెప్తుంటే శ్రీరామనామము పలుక నివారలు అని మీరు కూడా అనేస్తుంటారు. అది వ్యాపించేస్తుంది చాలా తొందరగా. ఆ నామం ఆ సంతోషంతో వాతావరణం అంతా నిండిపోవడం శుభ పరంపరలకు హేతు అవుతుంది. కలియుగంలో ఇది తేలిక మార్గం కాదు తరించడానికి. నిన్ను పెద్ద యజ్ఞం యాగం ఇటువంటి వాటి జోలికి వెళ్ళలేకపోయినా కనీసం భగవన్నామం చెప్పు తరిస్తా ఉన్నారు. కలౌ నామసంకీర్తన, కలౌ చండీ, చండీ పరదేవతని నమ్మి చండీ హోమం చేయడం, చండి భజన చేయడం, చండి కీర్తనం చేయడం, ఇవన్నీ కూడా కలిపురుషుణ్ణి నివారించగలిగిన హేతువులు. నలదమయంతుల కథ వింటే చాలు కలిపురుషుడి దగ్గరికి రాడు. ఇవన్నీ ఎంత తేలిక మార్గాలు కృతయుగాదులతో పోలిస్తే. ఆ విధంగా చూసినప్పుడు కలి మనకి అనుకూలంగా ఉంటాడు. అందుకే కలిపురుషుణ్ణి పరీక్షిత్తు సంహరించలేదు, వదిలిపెట్టాడు. ఈ అనుకూలాంశాలతో చాలామంది వర్ధిల్లుతారని. కాబట్టి కలియుగంలో అనుకూలమైన అంశములు ఉన్నాయి అని మీరు అంగీకరిస్తారు లక్ష్మీనారాయణ గారు. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, సనాతన ధర్మంలో ముఖ్య సిద్ధాంతములు తెలియపరచుగా కోరుచున్నాను. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైనటువంటి అంశం ఏది అంటే పునర్జన్మ. ఇది అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నాము అని గుర్తు. పునర్జన్మ సిద్ధాంతానికి అంత ప్రాముఖ్యత ఉంది. జీవుడు వాడే ఉంటాడు. ఇవాళ ఈ తొడుగు కోటేశ్వరరావు అనబడేటటువంటి తొడుగు తొడుక్కుని లోపల జీవుడు ఉంటాడు. కానీ ఈ తొడుగు వదిలేస్తాడు ఒకనాడు. ఈ తొడుగు విడిచిపెట్టి అందులో మర్త్యలోకం అంటారు మనం ఉన్న లోకాన్ని, ఇక్కడికి ఏ శరీరం వచ్చినా అది వెళ్ళిపోవలసిందే. ఈ తొడుగు వదిలేసి రేపు ఇంకో తొడుగులోకి ఎడతాడు. ఆ తొడుగులో సుఖదుఖాలుంటాయి, ఆ తొడుగులో కోరికలుంటాయి. ఆ తొడుక్కి భార్యాబిడ్డలు ఉంటారు, అప్పుడు వాళ్ళని పోషించాలి, అప్పుడు నీకు ఇల్లుండాలి, అప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి. దేన్ని ఆధారం చేసుకుని ఇస్తారు? నువ్విప్పుడు ఇక్కడ ఏ మంచి పనులు చేశావన్న దాన్ని బట్టి. ఓ పుణ్యకర్మ అని నేను అన్నప్పుడు అది పుణ్యకర్మ అని ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి. నేను అనుకుంటే పుణ్యకర్మ కాదు, వేదం చెప్తే పుణ్యకర్మ. అటువంటి పుణ్యకర్మలు చేయడం చేత ఉత్తర జన్మలయందు సుఖాన్ని అనుభవిస్తావు. ఇక్కడ పాపకర్మలు చేయడం ఇప్పటికీ నీకు బాగున్నట్టు అనిపించవచ్చు, రాగద్వేషాలతో కూడుకుని అవతల వారిని ఇబ్బంది పెడుతున్నాం కదా, దానివల్ల మనకి సంతోషం కలుగుతోంది కదా అన్న పైశాచికానందంతో తప్పు చేసి ఇప్పుడు సంతోషం పొందొచ్చు. కానీ చూస్తున్నవాడు ఒకడు ఉంటాడు, వాడి యొక్క తీర్పు నుండి తప్పించుకోలేవు. ఇది కట్టి కుడుపుతుంది ఇంకొకసారి. ఆ కట్టి కుడిపినప్పుడు ఏడవలసి వస్తుంది, ఏ పాపం చేశానో ఇప్పుడు నన్ను ఇంత బాధ పెడుతోందని. అప్పుడు ఆ పాపం నీకు తెలియదు, ఎందుకంటే ఈశ్వరుడు గుప్తంగా వెనక నుండి ఫలితాలు ఇస్తాడు తప్ప ఫలితాన్ని ఇచ్చేటప్పుడు నీ పాపాన్ని నీ పుణ్యాన్ని నీకు చెప్పి ఫలితం ఇవ్వడం. అందుకే పాపకర్మ యందు అనురక్తి తగ్గించేసుకోవాలి, పుణ్యకర్మ యందు అనురక్తి పెంచుకోవాలి. కురు పుణ్య మహోరాత్రం. అప్పుడు ఏమవుతుంది, ఎంత పుణ్యాన్ని చేసి ఉత్తర జన్మలలో ఎంత సుఖపడాలనుకుంటే అంత సుఖాన్ని పొందగలవు ఒక స్థాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పుణ్యకర్మ కూడా బంధనమే. ఎందుచేత? ఒక వ్యక్తిని బంగారు గొలుసులతో కట్టేశారు, ఒక వ్యక్తిని ఇనప గొలుసులతో కట్టేశారు. బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి ఇనప గొలుసులతో కట్టబడ్డ వ్యక్తిని చూసి నిన్ను ఇనప గొలుసులతో కట్టేశారా అని నవ్వాడు అనుకోండి, ఏమిటి తేడా? వీడిని బంగారు గొలుసులతో కట్టారు, వాడిని ఇనప గొలుసులతో కట్టారు, ఇద్దరు బంధనంలోనే ఉన్నారా లేదా? అలా పుణ్యకర్మకి ఫలితమైన సుఖాన్ని అనుభవించాలి అని కోరిక ఉంటే దానికోసం కూడా జన్మెత్తాలి. రెండు, అనంతంగా ఎంతో కష్టపడి చేసినటువంటి పుణ్యకర్మ ఏదో ఒక పెద్ద
పెద్ద పదవిలో ఒక్కరోజు కూర్చుంటే క్షయమైపోవచ్చు. అంత పెద్ద పదవిలో ఉన్నావు కదూ ఏడాది, మరి అందులో రాసభోగాలు అనుభవించావు కదూ, అంత కీర్తిని అనుభవించావు కదూ, చేసిన పుణ్యఫలితం అంతా అక్కడ పోయింది. అప్పుడు ఏమైంది? అది ఎందుకు పనికొచ్చింది? పోయింది ఆ పుణ్యం, మళ్ళీ చేసుకోవాలి. ఆఖరికి పుణ్యాన్ని అడ్డుపెట్టి దేవతగా కూర్చున్నా అంతే, క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి, మళ్ళీ వచ్చి కింద పడాలి. అందుకే పుణ్యకర్మ దేనికి పనికి రావాలంటే చిత్తశుద్ధికి కారణం కావాలి. ఇప్పుడు చిత్తశుద్ధి కలిగితే ఈశ్వరుడు అందులో పాయసం పోస్తాడు, కిలిం పట్టి దాని నిండా ఆకుపచ్చ తట్టు కట్టిన పాత్ర పట్టుకొచ్చి మీరు ఇలా పట్టి అందులో పాయసం పొయ్యమన్నారు అనుకోండి, ఏమంటారు? అందులో పాయసం ఏంటమ్మా, పాయసం కూడా పాడైపోతుంది, అందులో పొయ్యకూడదు, ఓ పని చేయి అందులో వద్దులే, ఇదిగో నా దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ ఉంది అందులో పోషిస్తా పట్టుకెళ్ళి అంటారు. శుద్ధి లేని పాత్ర ఎందు పాయసాన్ని పొయ్యరు. అలాగే చిత్తశుద్ధి లేనప్పుడు ఈశ్వరుడు జ్ఞానం ఇవ్వడు. ఏది తెలియబడితే, ఏది అనుభవంలోకి వస్తే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో దాన్ని విద్ అంటారు. అదే వేదం. అది తెలియబడాలి, అనుభవంలోకి రావాలి. అద్వైతానుభూతి అంటే అద్వితీయమై తాను ఒక్కడే, అది తప్ప ఇంకొకటి లేదని ఆత్మ అనుభవంలోకి రావాలి. అదే మోక్షం. అది ఎప్పుడు ఇస్తారంటే చేసిన పుణ్యమంతా చిత్తశుద్ధికి పనికి రావాలని ఎవరు కోరుకుంటాడో వాడు జ్ఞానమును పొందడానికి పాత్రతని పొందుతాడు. అందుకే ఆ పాత్రత ఏం చేస్తుందంటే జన్మ పరంపరలను తగ్గించేస్తుంది. తగ్గించి ఉత్తర జన్మలలో ఒక మహావిద్వాంసుడికి కొడుకుగా జన్మించి పుట్టి పుడుతూ చిన్న వయస్సులోనే ఆయన దగ్గర వేదాంతాన్ని అభ్యసించి పరమభక్తితో కూడిన కర్మాచరణం చేసి ఏ కోరిక లేకుండా చిట్ట చివర జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడానికి యోగ్యతని సంతరించుకుంటాడు. అందుకే ఎవడు చేసినది వాడే అనుభవించాలి తప్ప నేను చేసింది అనుభవించడానికి వేరొకడు ఉండడు. నేనో పుణ్యం చేశాను, దాని సుఖం నాదే. నేనో పాపం చేశాను, దాని ఫలితం నాదే. ఇక్కడ నేను ఏమి చేసి తెచ్చాను అన్నదాంతో నా బిడ్డలకి సంబంధం ఉండదు, వాళ్ళ ధనం పుచ్చుకుంటారు. ఏం చేసి తెచ్చానో దానికి ఫలితం మాత్రం నా జీవుడు పట్టుకెడతాడు. అందుకే ఇక్కడ నడవడిని నియంత్రణ దేని మీద ఉంటుందంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే పునర్జన్మ సిద్ధాంతానికి అంత ప్రాముఖ్యత సనాతన ధర్మంలో ఉంది. అందుకే సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైన సిద్ధాంతం ఇది పునర్జన్మ. ఇది ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకున్ననాడు ఇక్కడితో యాత్ర పూర్తయిపోలేదు. కాశీ వెళ్ళావు అయిపోయిందా? కాశీలో ఎవరో యాత్రికులు కనపడ్డారు, ఏమండి నిజంగా అబ్బా ఏమి శ్రీరంగం అండి అన్నారు. అయిందా యాత్ర? శ్రీరంగం వెళ్ళావు, శ్రీరంగంలో ఎవరో కనపడ్డారు, అబ్బా ఏమి దక్షారామం అండి అన్నారు. అయిందా యాత్ర? దక్షారామం వచ్చావు, అబ్బా ఏమి మానస సరోవరం అండి అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళావు. ఇది అంతే పునరపి జననం పునరపి మరణం. ఈ యాత్ర పూర్తవ్వాలి అంటే ఒకటే ఒకటి, ఏది అంటే చిత్తశుద్ధి కొరకు చేసిన పుణ్యకర్మలు జ్ఞానమునకు కారణమై మోక్షాన్నిచ్చి ఇక పుట్టుక లేకుండా చేస్తాయి. అదిగో దానికి ప్రాణప్రదమైనటువంటి స్థితి ఎక్కడుంటుంది అంటే ఈ జీవుడు ఇక్కడితో ఆగిపోడురా, మళ్ళీ పుడతాడు. అప్పుడు శరీరం ఉంటుంది, దానికి బాధ ఉంటుంది. ఎందుకురా ఇవాళ బాధ పెట్టడం చాలా తేలికే, ఎవరినో హింసించడం చాలా తేలికే, కానీ మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళి బాధపడినప్పుడు ఆ బాధ అలా ఇలా ఉండదు. ఎందుకు వచ్చిందంటావు, నాకు వద్దులే, హాయిగా ఏదో ప్రశాంతంగా నేను బతకాలి అన్న భావన ఏర్పడితే అసలు వేరొకరిని బాధ పెట్టే ఆలోచన నీకు రాదు. ఎవరి నడవడిని వారు నియంత్రించుకుంటారు. ఇది సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతం అండి. శ్రీ గురుభ్యో నమః. మంత్రపుష్పం అంటే ఏమిటి, దాని గురించి వివరించండి గురువు గారు. మంత్రపుష్పం అంటే ఏమిటి? సాధారణంగా పుష్పము అనేటటువంటి దాన్ని పూజలో ఉపయోగిస్తాం. ఉపయోగించినప్పుడు పుష్పము దేనికి సంకేతంగా పూజ చేస్తామంటే ఈశ్వరుడు మనకి చెవులిచ్చినందుకు ఆయనకి మనం చెప్పేటటువంటి కృతజ్ఞతకి సాధనంగా దేన్ని వాడతామంటే పువ్వు వాడతాం. దీపం కన్నిచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుక ఇచ్చి రుచి తీసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. మనకి స్పర్శనిచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. పంచేంద్రియములు
ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మనకి వాసన చూసి అధికారం ఇచ్చాడు, ముక్కుతో ధూపం వేస్తాం, చెవులు ఇచ్చాడు, ఎన్ని ఉపకారాలు పొందుతున్నావు నువ్వు. చెవితో ఒక ఉపకారం కాదు, వీణ వింటున్నప్పుడు అబ్బా ఎంత మధురమైన ధ్వను అంటాం, కోయిల పాట వింటే బా ఎంత మధురమైన పాట అంటాం, వచ్చిరాని మాటలతో మనవరాలు వచ్చి తాత అంటే అబ్బా చెవులకి ఆభరణాలు పెట్టుకున్నంత ఆనందంగా ఉంటుంది. కొడుకొచ్చి ననగారండి అని ప్రాజ్ఞుడై పలకరించి మాట్లాడుతుంటే అబ్బా వీడు పండితుడయ్యాడు రా అని మురిసిపోయావు. ఒక్క చెవి ఉన్నందుకు ఎంత మురిసిపోతున్నావు, అన్ని మురిపాలకి కారణం చెవులు. ఆ చెవులు చెవులకు శబ్దాలు వినేటటువంటి అవకాశము ఇచ్చినందుకు అన్ని పువ్వులతో పూజ చేస్తున్నావు నమః అని. అందుకని పువ్వు వినడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. ఏమంటే దీపానికంటే కంటితో సంబంధం ఉంది, గంధానికంటే చర్మంతో సంబంధం ఉంది, చల్లగా ఉంటుంది, వినడానికి పువ్వుకి సంబంధం ఏమిటి? పువ్వుకి శబ్దం ఉంటే కదా వినడానికి కృతజ్ఞతగా వేయడం. అంటే నా కోసమని పట్టుకొచ్చినవన్నీ నావేనా? ఇప్పుడు ఈ పూలదండు ఉంది, నేను మెళ్ళో వేసుకుని ఉన్నానా వేసుకుని లేనా అన్నది విడిచిపెట్టండి. ఇదంతా అయిపోయి నేను లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పూలదండ ఎవరిది? నాదే, నా కొరకని తెచ్చినది, నాదే, నాకు సమర్పణం చేసింది. తుమ్మిదల యొక్క ధ్వనులన్నీ ఎవరి కోసం? పువ్వుల కోసం. పువ్వు దగ్గరికి వెళ్ళి తేనె తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోయి, తుమ్మిదల ధ్వనులన్నీ పువ్వులవి. కాబట్టి పువ్వులకి ధ్వనులు లేకపోవడం ఏంటి? ఇది నేను మెళ్ళో వేసుకుంటేనే నాదే, వేసుకున్నా వేసుకోకపోయినా నా ఇంటికి పట్టుకెళ్ళి మేజా బల మీద పెట్టినా ఈ దండ నాది. అలా అవి పలకకపోయినా తుమ్మిదల ధ్వనులన్నీ పువ్వులవి. కాబట్టి ఇప్పుడు ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి దానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు. పువ్వు చేత్తో పట్టుకున్నామన్నా పువ్వుతో దేన్ని సంకేతిస్తారంటే జ్ఞానమును సంకేతిస్తారు. ఎందుకంటే జ్ఞానము కలిగితే వికసనం వస్తుంది, బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత, పువ్వు వికసిస్తుంది. అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు, చిట్ట చివర చేతిలో పువ్వులు పట్టుకు లేచి నిలబడతాం, పూజ చేసేటప్పుడు కూర్చుంటాం, అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వుల్ని మంత్రపుష్పం అంటారు. అంటే మంత్రం అనేటటువంటి పుష్పము ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో, ఆ లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేట్టు చెయ్యమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు, అది మంత్రపుష్పం. మంత్రపుష్పంలో ఏం చెప్తాం? ప్రారంభం చేస్తూనే ఓ మాట చెప్తాం, నాణ్యప్పం ధాయ నాయ విద్యతే అంటూ మొదలు పెడతాం. ధాతా పురస్తాద్యముదాజహారా శక్రప్ర విద్వాన్ ప్రతిశ్చరస్ర అంటూ మొదలుపెట్టి నాణ్యప్పం ధాయ నాయ విద్యతే. ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక మార్గము లేదు, ఇంకొక మార్గం ఉన్నదని అనుకోవద్దు. నీ ఎదురుగుండా పెట్టి ఇప్పటి వరకు నువ్వు ఎవరిని పూజ చేశావో అసలు వాడెక్కడుంటాడో నువ్వు తెలుసుకుంటే అదొక్కటే వాణ్ణి తెలుసుకునే మార్గం. ఎక్కడున్నాడు అంటే హృదయం చాప్యదో ముఖం, ఇక్కడే యోగ విద్య కలిగిన వాడు తెలుసుకుంటాడు. ఇలా వంగినటువంటి ఒక తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా వంగి ఉంటుంది, అది ఎక్కడుంటుంది? నాభ్యాము పరితిష్టతి, చిటికిన వేలు బొడ్డులో పెట్టుకుని బొటన వేలు పైకి పెడితే ఎవరి చెయ్యి వాళ్ళకి. బొడ్డులో చిటికిన వేలు పెట్టి బొటన వేలు పైకి పెట్టినప్పుడు బొటన వేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన పద్మం యొక్క మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందు ఉంటుంది. నీవార సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఒడ్డుగింజ చివర ములుకి ఎంత ఉంటుందో ఇలా అంటే గీరుకుని అంత ఉంటుంది అది. తస్య మధ్యే, మళ్ళీ ఆ మధ్యలో ఒక చిన్న ప్రకాశం ఒకటి వెలిగిపోతుంటుంది. ఆ దివు, ఆ కాంతి, ఆ వెలుగు ఊర్ధ్వమూలమధ శాయి, దాని కాంతి పైకి కొడుతోంది, కిందకు కొడుతోంది, పక్కకు కొడుతోంది. ఆ కాంతి ఏదో అది ఈశ్వరుడు. దాన్ని నువ్వు సబ్రహ్మ ససివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ ఏ పేరు పెట్టి పిలు, దానికి అభ్యంతరం లేదు. కానీ ఆ దివు, ఆ వెలుగుందే అది పరమాత్మ. అది ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ,
కాబట్టి ఇప్పుడు నిజంగా ఈశ్వరుణ్ణి చూడాలంటే ఇవి తెరిస్తే కనపడటం కాదు, ఇవి మూతలు పడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు ఈ లోపల కనపడుతుంది. వాడు ఈశ్వరుడు, వాడు ఇక్కడున్నాడు సుమా, వాడు ఇక్కడ కాదు సమస్త ప్రాణికోటి యందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. ఏ ప్రాణిని తీసుకోండి, వాడే ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి ఆ తొడుక్కు ఆకలిస్తోంది, ఆ తొడుక్కి నిద్ర వస్తుంది. అది లేనినాడు ఆ తొడుగు శవం, అది ఉన్ననాడు ఆ తొడుగు శివం. ఇప్పుడు ఆకలి దాని వలన వస్తోంది, ఆకలి తీరిందని అదే తెలుసుకుంటుంది. జ్ఞాని ఇప్పుడు ఏ భావనతో చూస్తాడంటే అలా వెళ్ళిపోతున్నటువంటి కుక్క ఆకలితో డొక్క లోపలికి పోయి తోక ఊపుతోందనుకోండి, ఆ లోపల ఉన్నవాణ్ణి చూస్తూ ఉంటాడు, తనలో ఉన్నవాణ్ణి చూస్తూ ఉంటాడు. తప్ప ఆయనకి నామరూపాలు కాదు, లోపల ఉన్నది అన్నిటిలో నేనే. ఇది మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్తున్న మాట. ఏ ప్రాణైనా ఇటువైపుకి తిప్పి చూపిస్తుంది, ఇక్కడే చూపిస్తుంది. నేను అని ఇక్కడ అనరు, నేను అని ఇక్కడ అనరు, నేను అని మోకాలు చూపించరు. నేనండి అంటాడు, ఇలా అంటాడు, నేనండి అంటాడు. ఎందుకని? తెలిసో తెలియకో అసలు ఎక్కడున్నాడని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు నేను అంటాడు. అంటే ఎవరా నేను? వాడు. ఆ నేనే ఎక్కడుంది? అక్కడా ఉంది. అజ్ఞానం ఎక్కడుంది? ఇది నేను, నువ్వు. ఈ నేనుకి నువ్వుకి మధ్య స్వార్థం అంతా వచ్చింది. నువ్వు పాడైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. కానీ ఇందులో నేను, అందులో నేను ఒకటే. జ్ఞానమైపోయి ఇక తరతమాలు లేవు, భేదాలు లేవు, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, శంకర భగవత్పాదుల సిద్ధాంతం ఉన్నది అదొక్కటి. అది ఎరుకలోకి వచ్చింది. అద్వితీయం, అప్పుడు రెండవది లేదు. అద్వైతం, రెండు కానిది ఒక్కటే. మళ్ళీ ఒకటి అన్నారనుకోండి శంకరాచార్యులు వారు, అదొకటి ఇదొకటి ఇదొకటి అదొకటి అని పెంచుతారేమో అని రెండు కానిది అన్నారు ఒకటి. ఎంత జాగ్రత్త పడ్డారో చూడండి ఆయన. ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇదొక్కటే నీకు సాధనం. అందుకే అది మంత్రపుష్పం. అది మననాత్త త్రాయితే నువ్వు ఎంత ఆలోచించి సాధనలో దాన్ని తెచ్చుకుంటావో అంత గొప్పగా నిన్ను అద్వైతానుభూతిలో పెట్టగలదు. అందుకని ఇది పూజ యందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పమైంది. ఇది నా అంత నేను ప్రయత్నిస్తే నిలబడుతుందా? వాడి అనుగ్రహం ఉంటే నాకు వస్తుంది. కాబట్టి ఆ వికసనాన్ని నాకు అని విన్నదాన్ని పట్టుకుని ప్రయత్నం కోసం అనుగ్రహం కోసం వాడిని అడగడం, ఆ పువ్వు వాడికే సమర్పించి నమస్కరించడం. అందుకే పూజకి చివరిలోకి మంత్రపుష్పం, పూజ అంతర్భాగంలో పుష్పార్చన. అందువల్ల మంత్రపుష్పానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీ గురుభ్యో నమః, సభాయే నమః. మీరు ఈ చెన్నై పట్టణంలో జరుగుతున్నటువంటి ఉపన్యాసాలని పురస్కరించుకొని ఇక్కడ ఒక సత్సంగాన్ని నిర్వహిస్తే మీకు సాధనాక్రమంలో ఉన్నటువంటి అనుమానాలు ఏవైనా ఉంటే, అంటే అవి వ్యక్తిగతం కాకుండా అందరికీ పనికొచ్చేటటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆ ప్రశ్నలు అడిగితే అందులో కొన్ని ప్రశ్నల్ని నిర్ణయం చేయడం జరుగుతుంది అని చెప్పాను. మీ అందరూ చాలా ఉత్సాహంతో ప్రశ్నలు ఇచ్చారు, కానీ దానికి ఒక క్రమం ఏర్పడడం కోసం నేను ఏదో ఒక విషయం మీద అడగండి అని, మీకు ప్రతిరోజు చేసుకునే పూజా విధానం మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే దాని గురించి అడగండి, నా సాధ్యమైనంత వరకు నివృత్తి చేస్తాను అని చెప్పా. అందరూ కూడా ప్రశ్న ద్వారా విషయాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక విషయాన్ని ఎందుకు తీసుకుంటున్నామంటే ఒక విషయం మీద పరిపూర్ణమైన అవగాహన ఏర్పడుతుంది. నిత్య పూజ అన్నాను అనుకోండి, ఆ రోజు వింటే ఓ పూజకి సంబంధించిన అనుమానాలు చాలా మటుకు మనకి తీరిపోయి అనుకుంటారు. అలా కాకుండా ఒక ప్రశ్న జింక గురించి, ఒక ప్రశ్న పెద్ద పులి గురించి, ఒక ప్రశ్న తద్దినం పెట్టడం గురించి, ఓ ప్రశ్న కేదార్నాథ్ దేవాలయం గురించి అడిగారనుకోండి, దానికి ఒక కంటిన్యూటీ ఉండదు. ఏదో మిగిలినవి ఏమైనా తెలుసుకుందాం అంటే అవకాశం ఉండదు. అలా కాకుండా ఒక విషయం మీద మాట్లాడితే ప్రశ్నలన్నీ ఆ విషయం మీద ఒక సమగ్రమైన అవగాహన వస్తుందని ఒక విషయాన్ని తీసుకోవడం జరిగింది.
ప్రశ్న సమగ్రంగా ఉంటే అందులోకి అనుషంగిక ప్రశ్నలకి సంబంధించినటువంటి జవాబులు కూడా వచ్చేస్తాయి. అందుకని వాళ్ళు వరుస క్రమంలో పిలుస్తారు, వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి ప్రశ్న వేయండి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి, గంజీ వీరవెంకట సత్యనారాయణ గారి పుత్రుణ్ణి, గంజీ ఫణికృష్ణ. నా ప్రశ్న ఏంటంటే, మీ ప్రవచనాల్లో చాలాసార్లు విన్నాం పరంపరాగతంగా వచ్చిన సింహాసనము అందులో ఉండే పరమేశ్వర స్వరూపాన్ని పూజించాలని, కానీ ఈ మధ్య చాలా కుటుంబాల్లో సింహాసనాలు ఆ పరమేశ్వర స్వరూపాలు లేవు, మరి వాళ్ళు ప్రత్యామ్నాయంగా సింహాసనాన్ని ఎలా ప్రతిష్ఠించుకోవాలి. ఇంకొకటి, ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు పెద్ద కొడుక్కి సింహాసనం వెళ్తుంది అని చెప్పారు మీరు, రెండో కొడుకు ఏం చెయ్యాలి? చాలా చక్కటి ప్రశ్న అడిగారు, అందరూ తెలుసుకోవలసినటువంటి విషయాన్ని అడిగారు. పూజామందిరంలో సింహాసనం ఉండాలి కదా, ఒకవేళ సింహాసనం లేకపోతే ఇప్పుడు సింహాసనం పెట్టుకోవచ్చా? రెండు, మీరు పరంపరాగతంగా వచ్చేటటువంటి కులదైవం ఎవరుంటారో వారు సింహాసనంలో ఉంటారు అని తరచుగా చెప్తూ వస్తున్నారు. ఒకవేళ అసలు అలా పరంపరాగతంగా వస్తున్నటువంటి కులదైవం ఎవరో తెలియకపోతే అప్పుడు ఏం చెయ్యాలి? ఆ భగవన్మూర్తుల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి పూజాక్రమంలో, దీన్ని వివరించమని అడిగారు. చాలా మంచి విషయం. సింహాసనము అనేటటువంటిది ఒక్కటే ఉంటుంది. ఎవరు సింహాసనమునందు కూర్చుంటాడో వాడు పరిపాలకుడు, వాడు కర్మఫల ప్రదాత అయి శుభాన్ని ఇవ్వగలడు. ఆయనకి కోపం వస్తే ఇబ్బంది పెట్టగలడు. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటంటే, శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఒకడు, అశుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఒకడు ఉండరు. భగవంతుడే బాధ పెడతాడు, భగవంతుడే సుఖ పెడతాడు. అందుకే క్రోధ క్రోధ కృత్కర్త అని, బాధ పెట్టినా ఆయనే, బాధ తీసేసినా ఆయనే, భయకృత్ భయనాశన అని. భయపెట్టినా ఆయనే, భయం తీసినా ఆయనే. ఎందుకు భయపెట్టాలి? గత జన్మలలో చేసుకున్న పాపం అనుభవంలోకి వచ్చినప్పుడు బాధపడేటట్టు చేస్తాడు. ఆ బాధ తీసేసి పుణ్యం వచ్చినప్పుడు సుఖం ఇస్తాడు. ఇక మరి పుణ్యం చేసుకుంటే సుఖం, పాపం చేసుకుంటే దుఃఖం ఇచ్చేదానికి భగవంతుడు ఎందుకు? కర్మ గొప్పది కదా. అంటే ఇప్పుడు భక్తితో ఉన్నవాడికి ఏం చేస్తాడంటే, ఆ పాపమునకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బాగా తగ్గించేస్తాడు. పాము కరవవలసిన వాడిని చీమతో కరిపించి విడిచిపెట్టేస్తాడు. అదే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. వాడు ఇప్పుడు భక్తితో ఉన్నాడు, ఎప్పుడో పాపం చేశాడు, ఇప్పుడు బాధపడితే ఎలా? అందుకని చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చి ఆ పాపానికి ఫలితాన్ని పూర్తి చేయించేస్తాడు. రెండు, ఆ పాప ఫలితం ఇచ్చినప్పుడు కొంచెం దుఃఖం కలిగినా భగవంతుడి పాదాలు విడిచిపెట్టకుండా పట్టుకోగలిగినటువంటి శక్తినిస్తాడు. లేకపోతే అది వదిలిపెట్టేశారనుకోండి, మళ్ళీ పాపాచరణం వైపు వెళ్ళిపోతాడు, వెళ్లకుండా కాపాడుకుంటాడు. ఇది ఇవ్వగలిగిన వాడు సర్వజ్ఞుడు, గత జన్మలలో మనం ఏం చేశామో కూడా తెలుసున్నవాడు, వాడే సింహాసనంలో కూర్చుంటాడు. మిగిలిన వాళ్ళు ఆసనాల్లో కూర్చుంటారు. ఆసనము అంటే కూర్చునేటటువంటి స్థానం, కొంతసేపు కదలడు, దాన్ని ఆసన అంటారు. ఉపాసన అంటే అలా కదలకుండా కూర్చున్నవాడికి దగ్గరగా మనం కూర్చోవడం ఉపాసన, అది సాధన. సింహాసన అంటే సింహము మృగరాజు అలా ఆయన పరిపాలన చేస్తాడు. ఇప్పుడు ఇంటిని పరిపాలన చేసేవాడెవరు? పరమేశ్వరుడు. ఆయన మీ ఇంటి యజమానిగా నేను ఏదో ఒక మంచి పని జరగాలని కోరుకున్నాను అనుకోండి, అది జరిగేటట్టు చెయ్యవలసిన వాడు ఆయన. తెలియక నేను ఏదైనా ప్రమాదకరమైన విషయం జరిగితే బాగుండని కోరుకున్నాను అనుకోండి, నీకొద్దురా పాడైపోతావని జరగకుండా నన్ను కాపాడేవాడు ఆయనే. ఆయన సింహాసనంలో కూర్చుంటాడు. ఇన్నాళ్ళు మీ ఇంట్లో సింహాసనం లేదనుకోండి, ఏమీ బెంగపెట్టుకోకర్లా, మంచి రోజు చూసుకొని సింహాసనాన్ని ఇంట్లో పెట్టి సింహాసనంలో పరంపరాగతంగా వస్తున్నటువంటి దైవాన్నే పెట్టాలి. తప్ప ఇవాళ నాకు ఎవరు ఇష్టమో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టరు,
పరంపరాగతం అంటే మా వంశం అంతా కూడా, మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు, వీళ్ళందరూ ఎవరిని పూజిస్తూ వచ్చారో వాళ్ళు సింహాసనంలో ఉంటారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పరంపరాగతంగా ఎప్పటి నుంచో మా ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధన చేస్తున్నారనుకోండి, పార్వతీ పరమేశ్వరుల్ని సింహాసనంలో ఉంచుతారు. కానీ నాకు రామాయణం అన్నా రామచంద్రమూర్తి అన్నా ఎంతో ఇష్టం అనుకోండి, ఆ రాముడు ఎవరో కాదు ఈ శివుడే, ఆ సీతమ్మ ఎవరో కాదు ఈ పార్వతీదేవి, వాళ్ళే సీతారాములు అన్న భావన చేస్తాను. అంతే తప్ప అయ్యో నాకు ఇష్టదైవం సీతారాములు, ఏమిటో మా తాతగారు మా నాన్నగారు వాళ్ళందరూ పార్వతీ పరమేశ్వరుల్ని కొలిచారు, ఈయనేమో పరంపరాగతంగా వచ్చింది సింహాసనంలో ఉండాలన్నాడు, ఆ వాళ్ళని పెట్టాం కానీ నాకు పూజ అయితే మాత్రం అలా చేయబుద్ధి ఇట్లేదు అని భావన చేయకూడదు. అందుకే శంకరాచార్యుల వారు పంచాయతన విధానాన్ని ఇచ్చారు పూజలో. ఒకటి గణపతి, రెండు సూర్యుడు, మూడు అంబిక, నాలుగు విష్ణువు, ఐదు శివుడు. ఇప్పుడు పరంపరాగతంగా మీ ఇంట్లో శివభక్తి తత్పరులు అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి నలుగురిని చుట్టూ పెడతారు, నాలుగు దిక్కులా పెడతారు. మళ్ళీ ఏ దిక్కున ఎవరు ఉండాలి అన్నది శాస్త్రం ఉంటుంది. పరంపరాగతంగా విష్ణువుని పూజించే వాళ్ళు అనుకోండి, విష్ణువుని మధ్యలో పెట్టి శివుణ్ణి అంబికని సూర్యుణ్ణి గణపతిని నాలుగు దిక్కులా పెడతారు. విఘ్నేశ్వరుణ్ణి పరంపరాగతంగా పూజిస్తున్నారనుకోండి, విఘ్నేశ్వరుణ్ణి మధ్యలో పెట్టి సూర్యుణ్ణి అంబికని శివుణ్ణి విష్ణువుని నాలుగు దిక్కులా ఉంచుతారు. పూజ చేసేటప్పుడు ముందు ఈ నలుగురికి పువ్వు వేస్తే తప్ప ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళలేరు. అప్పుడు మీకు భేదభావం ఉండదు ఇక మనస్సులో, నేను ఎవరిని పూజిస్తున్నానో వాడినే తప్ప ఇంకొక దైవం జోలికి వెళ్ళకూడదన్న భావన ఉండదు. ఈ గణపతి, ఈ విష్ణువు, ఈ అంబిక, ఈ సూర్యుడు, ఈ నలుగురి అనుగ్రహంతో నీ శివుడి దగ్గరికి ఎడతాను. ఇప్పుడు అందరి పూజ అందులోకి వచ్చేస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 365 రోజుల్లో మీరు చేసేటటువంటి నైమిత్తిక తిథులన్నీ ఆ ఐదులోకే వెళ్ళిపోతాయి, ఇక కొత్తగా అక్కర్లేదు. పూజ చాలా తేలికగా ఉంటుంది. పూజామందిరం ఎంత తేలిగ్గా ఉంటుందంటే, బోలెడన్ని మూర్తులు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న పువ్వులు మర్నాడు తీస్తుంటే వేళ్ళు తగిలి కింద పడిపోతాయి, తప్పలా పడకూడదు. ఈ ఐదు ఉన్నాయి. దీపావళి వచ్చింది, లక్ష్మీదేవికి పూజ చేయాలి, ఉన్నారా అక్కడ లక్ష్మీనారాయణులు? అలాగే రథసప్తం వచ్చింది, ఉన్నాడా అక్కడ సూర్యుడు? విఘ్నేశ్వర చవితి వచ్చింది, ఉన్నాడా వినాయకుడు? శివరాత్రి వచ్చింది, ఉన్నాడా శివుడు? శ్రావణ శుక్రవారం వచ్చింది, ఉందా లక్ష్మి? మంగళగౌరీ వ్రతం వచ్చింది, ఉందా పార్వతీదేవి? మీరు ఏ తిథి చెయ్యాలన్నా అక్కడే ఉంటాయి ఐదు మూర్తులు. ఈ ఐదు మూర్తులకు ఆరాధన చేస్తే పరిపూర్ణమైనటువంటి పూజ పూర్తయిపోయినట్టే. అందుకని పరంపరాగతంగా ఎవరిని పూజ చేస్తున్నారో వారిని కులదైవంగా ఉంచుతారు, ఇష్టదైవం అని ఒకరు ఉంటారు. ఉదాహరణకి నేనే, మా పరంపరాగతంగా శివుణ్ణి పూజ చేసి నాకు రామాయణం చెప్పి 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 రామచంద్రమూర్తి అంటే ఎంతో ఇష్టం అనుకోండి, నాకు పరమప్రీతి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని విష్ణుస్వరూపంలో తులసిదళం వేసి స్వామి మీ అనుగ్రహంతో మా కులదైవాన్ని పూజ చేస్తాను అని పరమశివుడికి పూజ చేస్తాను. పరమశివుడికి రాముడికి అభేదం ఈ విష్ణువుకి అన్న భావనతో చేస్తాను. ఇప్పుడు పరంపరాగతంగా మా ఇంట్లో ఎవరిని పూజ చేస్తున్నారో నాకు తెలియదు ఎలా అని అనుకున్నారనుకోండి, సాధారణంగా అసలు ఆ ప్రశ్న తలెత్తదు. ఎందుకంటే తండ్రి గారో తాతగారో పెదనాన్నగారో పెనతండ్రి గారో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఒకవేళ అలా మీకు తెలియలేదనుకోండి, తెలియనప్పుడు మీకు స్థానికంగా ఉన్నటువంటి మీ ఇంట్లో పౌరోహిత్యం చేస్తున్నటువంటి పురోహితుడిని అడిగితే మీ గోత్రాన్ని బట్టి చెప్తారు ఫలానా వాళ్ళని ఆరాధన చేయండి అని. అలా కూడా పోనీ తెలియలేదనుకోండి, ఏమీ తెలియనప్పుడు శ్రీ మహావిష్ణువుని మధ్యలో ఉంచి మిగిలిన మూర్తుల్ని నాలుగు వైపులా ఉంచి పూజ చేయడం పరమశ్రేయస్కరం. విష్ణు పంచాయతనంగా పూజ చేయడం మంచిది, శివ పంచాయతనంగా ముందే మొదలు పెట్టకూడదు. ఎందుచేత అంటే మరికొన్ని నియమాలు తెలియవలసి ఉంటుంది, అందుకని విష్ణు పంచాయతనంగా పెట్టుకుని పూజ చేయడం తేలికవుతుంది. మీ ప్రశ్నకి జవాబు నేను పరిపూర్ణంగా అందించగలిగాను అనుకుంటున్నాను. సంతోషం.
నేను రాయపూడి మురళీమోహన్ రావు గారు, భారతి గారి పుత్రునండి, రాయపూడి బాలగంగాధర్, విశాఖపట్నం నుంచి వచ్చాను. నాకు ప్రశ్న, మా ఇంటి ఇరువైపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. నాకు చిన్నప్పటి నుంచి రామాయణం చాలా ప్రీతి, రాముడి గురించి చాలా ఇష్టము. శ్రీరామ పట్టాభిషేక మూర్తిని విగ్రహ రూపంలో పూజించుకోవాలని కోరిక. మీరు ఇంతకుముందు ఇంటి ఇరువైపు మార్చకూడదని చెప్పి ఉన్నారు. ఇంటి ఇలవలుపులోనే ఇష్టదైవాన్ని కూడా చూసుకోమని చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. ఈ కోరిక తీరుటకు మార్గం ఏదైనా ఉందా? అంటే రాముని పట్టాభిషేక విగ్రహం మధ్యలో పెట్టుకొని ఆయనకు పూజ చేసుకొని పక్కన వెంకటేశ్వరం పెట్టుకోవచ్చా? చుమించు, నేను ఇందాక చెప్పినటువంటి ప్రశ్నకి కొనసాగింపు ఇది. కాకపోతే ఆయన మరింత స్పష్టంగా ఒక విషయాన్ని అడిగారు, రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి మూర్తిని ఉంచుకోవాలి అని కోరిక ఉంది, మళ్ళీ ప్రత్యేకంగా అలా ఉంచుకోవచ్చా పూజలో? మా కులదైవం శ్రీవెంకటేశ్వరుడు, ఆయన ఉండగా మందిరంలో మళ్ళీ అలా పెట్టి పూజ చేయొచ్చా? ఇందులో నేను ఒక విషయం చెప్తాను చూడండి, అసలు శ్రీరామ పట్టాభిషేకం యొక్క మూర్తి లేని ఇల్లు ఉండకూడదు, ఉండి తీరాలి. ఎందుచేత ఉండాలి అని చెప్తారంటే, ప్రణవాన్ని ప్రణవంగా పిల్లలు పలకకూడదు, స్త్రీలు పలకకూడదు, దీర్ఘంగా పలకకూడదు. కానీ ప్రణవం అంటే ఓంకారం, ఆ ఓంకారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేయడానికి గుర్తు తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం. అందుకే పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునేటటువంటి పట్టాభిషేక మూర్తిలో అందరూ ఉండరు, నలుగురే ఉంటారు. సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ, నలుగురే ఉంటారు. ఎందుకుంటారంటే రాముడు అకారానికి ప్రతినిధి. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతీ చ ప్రతిష్ఠిత అని, ఆ అకారము విష్ణువైతే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ అన్న నాదస్వరూపం వాయుపుత్రుడైనటువంటి హనుమ. ఇప్పుడు అకార ఉకార మకార నాదస్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్ర ప్రభు యొక్క పట్టాభిషేకమూర్తిగా ఉంటుంది. ఆయనకి పూజ చేయడానికి అభ్యంతరం ఉండదు, వీళ్ళు చెయ్యొచ్చా వాళ్ళు చెయ్యొచ్చా అన్న భేదం ఉండదు, ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది. రెండు, రాముడికొక్కడికే రెండు పేర్లున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ అని. ఆయన ఎప్పుడూ కోదండం చేత్తో పట్టుకుంటాడు, అపజయమన్నది రాముడికి లేదు. రాముడు ఆర్తత్రాణపరాయణుడు. అటువంటి రాముడు ఇంట్లో ఉంటే నిర్భయత్వం, చెనకగలిగిన వాళ్ళింట్లోకి రారు. కానీ పూజకి సంబంధించినంత వరకు పంచాయతనంలో సీతారామచంద్రమూర్తి పట్టాభిషేకం పెట్టుకుని పూజ చెయ్యాలి అన్న కోరికే విష్ణువు యందు సమన్వయం చేసుకోవాలి. ఇప్పటికీ వెంకటేశ్వరుడు ఉన్నాడు మూర్తిలో, ఎవరా వెంకటేశ్వరుడు? రామచంద్రమూర్తే. అన్నమాచార్యుల వారు ఆయన చేతిలో దశావతారాలు చూశారు, అన్నీ వెంకటేశ్వర స్వామి వారే. అయినప్పుడు వెంకటేశ్వరుడే రామచంద్రమూర్తి. మీరు మనసుతో చూడగలిగినటువంటి శక్తికి ఎదిగి ఉండి ఉంటే, హనుమ ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్టు, సీతారామ లక్ష్మణులు అక్కడ ఉన్నట్టు భావన చేసి వెంకటేశ్వరుడి పాదాల దగ్గర మీరు రామచంద్రమూర్తికి సమర్పిస్తున్నానని పూజ చేయడం ఉత్కృష్టమైనటువంటి పూజ. కాదంటే దానికి మార్గం ఏమిటంటే, తూర్పు గోడకి పెట్టకుండా దక్షిణానికి తిరిగి మీరు నమస్కారం చేయవలసిన అవసరం రాకుండా రామచంద్రమూర్తి పట్టాభిషేకమూర్తిని ఉంచుకొని ఆ మూర్తి వంక చూసి తులసిదళాన్ని వెంకటేశ్వరుడి పాదాల దగ్గర వేస్తుండొచ్చు. మీరు ఎవరిని చూస్తున్నారో ఆయనకే పడుతోంది ఇది అని. మీకు సుప్రభాతంలో అవనీత నయాక మనీయ కరౌ అని సీతమ్మ తల్లి యొక్క భర్తగా రామచంద్రమూర్తిగానే వెంకటేశ్వరుడికి, అసలు సుప్రభాత ప్రారంభం ఈ శ్లోకంతో, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠనర శార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని. రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా నిద్రలేపాడు ఆ శ్లోకంతో ప్రారంభం. ఆ రాముడే వెంకటేశ్వరుడిగా లోపల నిలబడి ఉన్నాడు. ఇప్పటికీ ఆనందనిలయ విమానంలో
వా స్వామివారి ధ్రువమూర్తి పక్కన ఉన్నటువంటి వేదిక మీద రామచంద్రమూర్తి యొక్క మూర్తి ఉంది. త్రిభంగి స్వరూపంగా కోదండం పట్టుకుని ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో, అప్పుడప్పుడు ఊరిరిగింపుకు బయటకు వస్తూ ఉంటాడు. కాబట్టి వెంకటేశ్వరుడే రాముడు చూడగలిగి పూజ చేస్తే మంచిది. కాదు, ఒకసారి ఈ మాంసనేత్రంతో కూడా అలా చూసి చెయ్యాలని ఉందండి అంటారా? తప్పని నేను అనను. పట్టాభిషేకమూర్తిని ఒక చోట పెట్టుకోండి, ఆయన వంక చూస్తూ ఈయన పాదాల మీద తులసిదళం వెయ్యండి. సంప్రదాయానికి భంగం రాదు, మీ మనసు కోరిక తీరడానికి ఇబ్బంది రాదు. అలా పూజామందిరాన్ని నిర్వహించుకోండి. మీ సమస్య పరిష్కారం అయిందనుకుంటాను. శ్రీ గురుభ్యో నమః. నిత్య పూజలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏ విధంగా చేయాలి? నిత్య పూజలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎలా ఆరాధన చెయ్యాలి? శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్య అని పేరైనకి మోక్షం ఇవ్వగలిగినటువంటి రూపాలు ఏవి అన్న వాటినే ఆయన ఆరిటిని నిర్ధారణ చేశారు. మోక్షం ఇవ్వగలిగితే ఇక కింద వాటిని వేటిని ఇవ్వడంలోనూ వాళ్ళకి శక్తి లేనివారు అని చెప్పడానికి ఉండదు. అన్నిటికన్నా పతాక స్థాయి మోక్షం. అదే ఇవ్వగలరు అంటే ఇంక ఏదైనా ఇవ్వగలరు అని గుర్తు. అలా ఇవ్వగలిగిన వాళ్ళని ఆరుగురిని నిర్ధారించారు ఆయన. ఒకటి పరమశివుడు, రెండు అంబిక అమ్మవారు, మూడు సూర్యుడు, నాలుగు గణపతి, ఐదు సుబ్రహ్మణ్యుడు, ఆరు విఘ్నేశ్వరుడు. ఈ ఆరుగురి పేర్ల మీదే శైవము, శాక్తేయము, గణాపత్యము, సూర్యుడిని పూజ చేసే వాళ్ళందరినీ కలిపి సౌరమని, విష్ణువు యొక్క ప్రధానమైన ఆరాధన చేసేవాళ్ళని వైష్ణవమని, సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేసేవాళ్ళని కౌమారమని ఆరు సిద్ధాంతములు. ఈ ఆరుగురు మోక్షప్రదాతలే. ఇందులో ఐదుగురికి పూజలో స్థానం ఇచ్చారు. ఎవరెవరికి? నేను ఇందాక మీతో చెప్పా, పంచాయతనము అంటే ఐదు అని. ఈ ఐదిటిలో పరమశివుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది, శ్రీ మహావిష్ణు ఉంటారు, సూర్యుడు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఉంటాడు. మోక్షం ఇవ్వగలిగిన వాళ్ళల్లో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, పూజలో మాత్రం సుబ్రహ్మణ్యుడు లేడు. మరి ఎలా పూజ చేయడం అది ఆయన ప్రశ్న. మంచి ప్రశ్న. నేను మీతో ఒక పాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నా సరే జ్యోతిస్వరూపుడు. ఎందుచేత అంటే ఆయన పేరు పావకి, అగ్నిహోత్రుని యొక్క రూపంగా వచ్చాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అజ్ఞాన దాహకత్వం, అజ్ఞానాన్ని తీసేస్తాడు. అందుకే గోచి పెట్టుకుని ఒక సన్యాసి ఎలా ఉంటారో అలా స్వామిమలై అన్న కొండ మీద దండం చేత్తో పట్టుకుని జ్ఞానమూర్తిగా నిలబడి ఉంటారు. ఆ పేరుతోటే పుట్టారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి స్వామినాథన్. అందుకే ఇప్పటికే ఆయన పుట్టినరోజునాడు ఆ క్షేత్రంలో ప్రత్యేక పూజ జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడు అంటే సుబ్రహ్మణ్యం, ఎప్పుడూ జ్ఞానమూర్తి, వెలిగిపోతుంటాడు జ్యోతిస్వరూపంగా. మీరు పూజ మొదలు పెడితే అసలు మొట్టమొదట దేంతో మొదలు పెట్టాలి? దీపం ప్రజ్వాల్య, దీపం వెలిగించి మొదలు పెట్టాలి. ఇప్పుడు ఆ దీప శిఖలో వెలుగుతున్నటువంటి జ్యోతి ఎవరు? సుబ్రహ్మణ్యుడే. పూజ పూర్తి దేంతో? మంగళనీరాజనంతో. నీరాజనంలో ఉన్నటువంటి జ్యోతి ఎవరు? సుబ్రహ్మణ్యుడే. ఇప్పుడు మీకు సుబ్రహ్మణ్యారాధన చెయ్యాలనుంది, జ్యోతిని చూస్తూ మీరు ఏ మూర్తి దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. పంచాయతనంలో జ్యోతిని చూస్తూ ఎటు వెయ్యండి పువ్వు, సుబ్రహ్మణ్యుడి పాదాల మీదే పడుతుంది. కాదు, నాకు కళ్ళతో చూస్తూ చెయ్యాలని ఉందండి. నేను ఇందాక చెప్పాను కదా, సుబ్రహ్మణ్యుడి మూర్తి ఒకటి పెట్టుకోండి ఏదైనా ఒక గోడ దగ్గర. ఆయన వంక ఒకసారి చూస్తూ ఇక్కడ మంటపంలో వెయ్యండి, ఆయన పాదాల దగ్గరే పడుతుంది ఆ పువ్వు, మనసు చేత వెడుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ జ్యోతిస్వరూపం ఉంటుందో అక్కడక్కడ సుబ్రహ్మణ్యుడున్నాడు అని గుర్తు. కాబట్టి జ్యోతికి చెయ్యవచ్చు. దీపం ఉంటుంది కదా, దాని దగ్గర ఒక పళ్ళెం పెట్టి ఆ జ్యోతిస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు వెలిగిపోతున్నాడని భావన చేసి మీరు ఆ పళ్ళెంలోకి పువ్వులు వేస్తుంటే మనసుతో భావన చేసి మీరు చేస్తున్నటువంటి పూజ ఆ పువ్వులు వెళ్ళి ఆయన పాదాల మీద పడతాయి. లేదండి అంతలా మనసు నిలబెట్టలేనంటారా?
మూర్తిని ఎదురుగుండా పెట్టుకోండి, మంటపంలో అక్కర్లేదు. ఎందుకంటే పళ్ళెంలో పంచాయతన ఉంటుంది, వేరుగా కావాలంటే మీరు ఉంచుకోవచ్చు, మీకు అది ఇష్టదేవత అయినప్పుడు. ఆయన వంక చూస్తూ మీరు శివుడికి వేస్తే ఆత్మావై పుత్రనామాసి. విష్ణువు స్థితికారుడు, ఆయన ఇప్పుడు లోకాలని రక్షిస్తాడు. సుబ్రహ్మణ్యుడు రక్షణ శక్తి. పైగా సుబ్రహ్మణ్యుడు శివకేశవులు ఇద్దరికీ ప్రతీక. అందుకే తమిళ దేశంలో ఇప్పటికీ కూడా మీకు బాగా తెలుస్తుంది, ఇక్కడ మురుగన్ మరుమగన్ అంటారు. అంటే మురుగన్ అంటే మేనల్లుడు. ఎందుచేత పార్వతీదేవి యొక్క కొడుకు. పార్వతీదేవి శ్రీమన్నారాయణుడికి చెల్లెలు, నారాయణి. కాబట్టి పార్వతీదేవి కొడుకు విష్ణువుకి ఏమవుతాడు? మేనల్లుడు. మేనల్లుడు అల్లుడు. ఎందుకని? విష్ణువు యొక్క కొడుకు వల్లి, కూతురు వల్లి. కాబట్టి మేనల్లుడే అల్లుడైనాడు. శైవము వైష్ణవము వియ్యం అందే సుబ్రహ్మణ్యుడి వల్ల. స్థితికార శక్తిగా విష్ణుస్వరూపంగా ఉంటాడు. అందుకే ఎక్కడ చూడండి, సుబ్రహ్మణ్యుడు కొండల మీద ఉంటాడు తప్ప సాధారణంగా నేల మీద ఉండడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కొండల మీదే ఉంటాయి. ఆయన మేనమామ గారికి అదే లక్షణం, ఎక్కువగా కొండల మీదే ఉంటాడు. అందుకే ఎక్కడ చూడండి, సుబ్రహ్మణ్యుడు కొండల మీద ఉంటాడు తప్ప సాధారణంగా నేల మీద ఉండడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కొండల మీదే ఉంటాయి. ఆయన మేనమామ గారికి అదే లక్షణం, ఎక్కువగా కొండల మీదే ఉంటాడు. కాబట్టి మీరు విష్ణువు పాదం దగ్గర వేసిన చేతిలో ఉండేది వేలాయుధన్, శక్తిని చేత్తో పట్టుకుంటాడు. అమ్మ ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. అమ్మ శక్తే ఆయన శూలం చేతిలో. అమ్మ దగ్గర వేయండి, సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. తేజోమూర్తి సూర్యనారాయణమూర్తి దగ్గర వేయండి, ఆయనకు అందుతుంది. గణపతి పెద్ద కొడుకు పరమేశ్వరుడికి, ఆయనకు పేరుంది స్కందపూర్వజాయ నమః అని సుబ్రహ్మణ్య సంబంధంగా. ఆయన దగ్గర వేయండి, సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. అందుకని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి ఇంకా పూజలో మూర్తిని శంకరాచార్యుల వారు ఇవ్వలేదు. జ్యోతిస్వరూపుడు దీపంగా ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడ చేసినవన్నీ సుబ్రహ్మణ్యుడికి అందుతాయి అని విడిచిపెట్టారు. అలా మీరు సుబ్రహ్మణ్య పూజని పూరణం చేసుకోవచ్చు. గురువు గారికి పాదాభందనములతో. నా పేరు ఆలూరి రవి, ఆలూరి సమాచారం పుత్రుణ్ణి, చెన్నై వాస్తవ్యుణ్ణి. ఈ వేగవంతమైన జీవితంలో ఉదయం 6 గంటలకే బయటికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలందరికీ పూజ చేయటం కాస్త ఇబ్బందికరం అవుతున్నది. ఈ పరిస్థితుల్లో అనుదినం చేసే పూజకి పూజాఫలం పూర్తిగా అందటానికి కోసం ఏదో ఒక మంత్రమో ఒక శ్లోకమో విన్నవిస్తారని నా మనవి. చాలామంది మనసులో ఉన్న అభిప్రాయం పైకి చెప్పడానికి సందేహిస్తారు బాగుండదని, అందరికీ ప్రాతినిధ్యం వహించి సహృదయంతో ఆయన వచ్చి ఈ ప్రశ్న వేశారు. ఆయన మంచి మనసుకి నా అభినందనలు. కానీ నేను ఒక్క విషయం చెప్తాను, వినండి. నేను రోజు తెల్లవారుజామున 4:30కి లేచే అలవాటు నాకుందనుకోండి. ఎప్పుడైనా నేను ఈ చెన్నై నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతున్నప్పుడు తెల్లవారకట్ట 3 గంటలకి నేను విమానానికి వెళ్ళిపోవాలనుకోండి, 8 గంటలకి లేస్తాను ఆ రోజున. నాకు 4:30కే అలవాటండి. విమానం ఎక్కడానికి ఇంకొక తేలిక మార్గం ఏమైనా ఉంటుందా నా కోసం ఉండడానికి అన్న ప్రశ్న ఉంటుందా? ఉండదు. నీకు విమానం ఎక్కి లక్ష్యం చేరాలనుకుంటే 3 గంటలకు లేవడం ఒకటే మార్గం. అలా సమయం లేకపోవడం భగవదారాధనకి అన్న మాట ఉండదు. ఈశ్వరుడు కూడా అదే మాట అంటే, నేను చాలా హడావిడిగా ఉన్నానయ్యా, సూర్యచంద్రుల్ని ప్రకాశింపజేయాలి, నక్షత్రాలు కింద పడిపోకుండా ఆపాలి, భూమిని ఒకే వేగంతో తిప్పాలి, ఋతువులు ఏర్పడాలి, ఏ ఋతువుకి ఆ ఋతువులో కావలసిన ధర్మం వచ్చేటట్టు చూడాలి, ఇంతమంది ఊపిరి తీసుకునేటట్టు చూడాలి, నీ విషయం పట్టించుకోవడం కొంచెం కష్టం అంటే. కాబట్టి పూజ విషయంలో అలసత్వం అన్న మాటకి తావే లేదు. ప్రతిరోజు 5 గంటలకి మీరు నిద్ర లేవగలిగితే, భక్తితో కూడిన ఆరాధన చెయ్యాలి అన్న తాపత్రయం ఉంటే 4 గంటలకు లేవడం పెద్ద కష్టం కాదు. ఆ గంట ఈశ్వరుడి కోసం వినియోగించవచ్చు. కానీ నేను ఇలా అంటే ఆయన ప్రశ్నకి సమాధానం దొరకదు, అందుకని ఇంకొక అడుగు నేను కిందకి రావలసి ఉంటుంది. కానీ శాస్త్రంలో ఒక మినహాయింపుని ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఆ మినహాయింపు అంటే,
దేహమునకు అస్వస్థతగా ఉంటే, విపరీతమైనటువంటి జ్వరం వచ్చి తగ్గింది, అసలు కాళ్ళు మడుచుకోవట్లేదు, చాలా నీరసంగా ఉంది, నాకప్పుడు షోడశోపచారాలతోటి ఏదో శ్రీ సూక్త పురుష సూక్తాలో శ్లోకాలు చెప్పి పూజ చేయగలిగినంత ఓపిక లేదు, అప్పుడు ఈశ్వరుడు పైశాచికత్వం ఉన్నవాడు కాడు, నువ్వు చేసి తీరవలసిందే అనడు, దాన్ని లఘు అయిపోతుంది. ఎలా? లక్ష్మీనారాయణాభ్యాన్ నమః ఆవాహయామి, ఒక నమస్కారం, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రద్వయం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, చందనం సమర్పయామి, పుష్పం సమర్పయామి, నైవేద్యం నీరాజనం. ఎంతసేపు పట్టింది? 5 నిమిషాలు కూడా పట్టదు. నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది స్వామి, నీకు తెలుసు, అంటే నువ్వు ఏమైపో, నాకు అనవసరం కూర్చో అని ఆయన అండవు. పరమభక్తితో అప్పుడు ఉపచారాలని 16 ఉపచారాలని ఒక్కసారి నామం చెప్పి మిగిలిన ఉపచారం చెప్పి చేస్తే చాలు, మనసు నిలబడితే చాలు. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఆయన ఇలా చెయ్యి చాపితే ఆయన చేతి మీద నేను నీళ్లు పోసినట్టు, ఆయన చేతులు ఇలా నా ఉత్తరీయం ఇలా వంగి ఇస్తే ఆయన ఇలా తుడుచుకొని చేతులు దగ్గర పెట్టుకున్నట్టు, మనసుతో భావన చేస్తే అందిపోతుంది ఈశ్వరుడికి. మనసు ప్రధానం. భావనామాత్ర సంతుష్టాయి నమో నమః. నామాల దగ్గరికి వచ్చేటప్పటికి రోజు సహస్రం చేసేవాడివి, ఓపిక లేదు. 108 చేద్దాం అనుకున్నావు, 108కి ఓపిక లేదు. అప్పుడు మన తరపున పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి, కేనోపాయేన లఘున, సహస్రం చెప్పకుండా ఉండలేను, సహస్రం చెప్పడానికి ఓపిక లేదు, ఏం చెయ్యాలి? శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పరమభక్తితో చేతులు కైమోడ్చి రామా 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 అని 3 మాటలను సహస్రనామాలు చెప్పినట్టే. ఎందుచేత సంస్కృతంలో ఒక మర్యాద ఉంది, అక్షరాన్ని అంకెల్లోకి తర్జుమా చేస్తారు. రా 2, మా 5, రామ 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 2×5×2×5×2×5, 2×5 10, 10×2×5 20, 25×100, 100×2×200, 205×1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని 1000 నామాలతోటి పూజ చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తారు. కానీ ఎప్పుడిది? స్వామి నేను 7 లేచి చెప్పి వెళ్ళిపోతానంటే కాదు, నిజంగా నీకంత ఓపిక లేకపోతే, నిజంగా నీకు కూర్చోడానికి కానీ నిలబడ్డానికి కానీ ఓపిక లేని స్థితిలో నువ్వు ఉంటే ఈశ్వరుడు నీ మనసుని అక్కడ పెట్టడానికి మినహాయింపు ఎప్పుడూ ఇస్తాడు. అసలు ఈ మినహాయింపులన్నీ నేర్చుకున్నది ఎక్కడి నుంచి అంటే భగవంతుడి దగ్గర నుంచే. మీరు చూడండి, ఈ ఉద్యోగంలోకి రావాలి అంటే 35 ఏళ్ల వయస్సు ఉండాలి, బాగా అనుభవం ఉన్నవాళ్ళైతే 40 ఉన్నా పర్వాలేదు. మినహాయింపు ఇచ్చామా లేదా? ఇది ముందు ఇచ్చినవాడు ఈశ్వరుడు లోకంలో, ఆయన దగ్గర నుంచే మినహాయింపులు బయలుదేరాయి. స్నానం చేయడానికి ఓపిక లేదు, పూజకి ముందేం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేయడానికి ఓపిక లేదు, స్నానం చేస్తే మళ్ళీ జ్వరం వస్తుందన్నారు డాక్టర్ గారు. ఏం చేయాలి? విభూతి తీసి చల్లుకుంటే చాలు, స్నానం అయిపోయినట్టే. లేచి విభూతి చల్లుకోవడానికి ఓపిక లేదు, పళ్ళెం మీద ఇలా చెయ్యేస్తే కొడుకు చేస్తాడు పూజ అంతే. ఎలా? గోవిందా అంటే చాలు, గోవిందీతి సదా స్నానం, గోవిందనామానికి ఉన్న గొప్పతనం అంతా అక్కడ ఉంది. గోవిందా 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 అంటుంటే స్నానం చేసేసిన వాడే. తిరుమల క్షేత్రంలో ఇలా ఉంటారు ద్వారపాలకులు, అంటే దాని అర్థం ఏమిటంటే శౌచంతో వెళ్ళాలి, లోపల ఉన్నవాడు ఒప్పుకోడు శౌచం లేకపోతే, మరి ఎలా నిలబడుతోంది? వెళ్ళే వాళ్ళందరూ గోవిందా 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 అంటుంటారు. గోవిందా అంటూ వెడుతుంటే వాడు స్నానం చేసేసి వెళ్ళిపోతున్నట్లు, శౌచి ఉంటుంది కాబట్టి గోవిందా అని ఒక మాటను స్నానం అయిపోయినట్టు. ఇప్పుడు స్నానం చేయడానికి కూడా నీ ఆరోగ్యం అనుమతించకపోతే, కాబట్టి నిజంగా సమయం లేకపోతే, సమయం లేకపోవడము అన్న మాట చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ఏ తెల్లవారుజామున 4 గంటలకో రైలు ఎక్కేయాలి, మరీ ముందు నిద్ర లేచిపోతే తట్టుకోలేడు అలవాట్లేక. 3 గంటలకి పూజామందిరంలో కూర్చుంటే కానీ పూర్తి అవ్వదు, 3 గంటలకి రోజూ చేసినంత పూజ చేస్తే రైలు వెళ్ళిపోతుంది, అప్పుడు లఘువు చెయ్యి. ఏమనుకోడు ఈశ్వరుడు?
లఘువుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని ఒక్క పువ్వి సహస్రనామాలతో పూజ చేసి నువ్వు బయలుదేరినట్టే. కాబట్టి లఘువు అనేటటువంటి దాన్ని అన్వయం చేసుకునే ముందు ఇది పుచ్చుకోవడానికి అసలు నాకు అర్హత ఉందా, నేను ఇలా చెయ్యొచ్చా అన్నది ఆలోచించాలి. నేను ఇవాళ లఘువుగా పూజ చేయడానికి నాకు అధికారం ఉంది, నాకు అర్హత ఉంది. ఆరోగ్యం లేకనో తొందరగా విడిపోవలసో నేను ఇలా చేయవలసి వస్తోంది అనుకున్న నాడు నువ్వు అలా చెయ్యి, ఈశ్వరుడు తప్పు పట్టడు. కానీ సాధ్యమైనంత వరకు పూజయందు మాత్రం అన్నిటికీ మినహాయింపులు పుచ్చేసుకుని అసలు పూజని ఎగ్గొట్టేయడానికి ఎన్ని మార్గాలుంటాయన్న ఆలోచన మాత్రం చేయకూడదు. ఎందుకని అంటే అది కృతజ్ఞత చెప్పడం. మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఒక మాట అంటాను, మనసు కష్టపెట్టుకోకండి. నాకు ఒక ఆయన మహోపకారం చేశారు. మహోపకారం చేసిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి, అయ్యా చాలా సంతోషం, మీరు నాకు ఇంత ఉపకారం చేశారు, నేనేం చేయగలను మీకు ఉపకారం, నేను ఎప్పుడు ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా మీ పేరు చెప్పు నమస్కారం చేస్తాను, నేను అంతే చేయగలను అన్నాను అనుకోండి, అయ్యో అది చెప్పడానికి మీరు వచ్చారండి, మురిసిపోతాడు ఆయన. నేను వెళ్ళడం మానేసి మా ఇంట్లో పని పిల్లకి 2 యాపిల్ పళ్ళు ఇచ్చి ఆయనకి పట్టుకెళ్ళి కోటేశ్వరరావు ఇచ్చి కృతజ్ఞత చెప్పమన్నారని ఇచ్చిరా అన్నాను అనుకోండి, పుచ్చుకున్న ఆయన ఏమనుకుంటాడు, కోటేశ్వరరావు ఏం చేస్తున్నారు, ఏమైనా ఊరు వెళ్తున్నారా అని అడుగుతాడు. కాదండి ఇంట్లోనే ఉన్నారు, పేపర్ చదువుకుంటున్నారు అన్నాడు అనుకోండి, ఆయన ఏమనుకుంటాడు, పోని వీడి 2 యాపిల్ పళ్ళు పని మనిషికి ఇచ్చి పంపించకుండా ఉంటే బాగుండేది, నా గౌరవం అలాగే ఉండుండేది, ఆయనన్నా రావాలి, కొడుకునన్నా పంపాలి, పని పిల్లకి ఇచ్చి 2 యాపిల్ పళ్ళు పంపడం ఏంటి అనుకుంటాడా అనుకోడా. కొన్ని కొన్నిటిలో సందర్భం లేకుండా మినహాయింపులు పుచ్చుకుంటే ఈశ్వరుడు కూడా అలాగే చూస్తాడు. అందుకని అన్ని వేళలా మినహాయింపు కోరకూడదు, మినహాయింపు అవసరమైనప్పుడు వాడుకుంటే ఈశ్వరుడు కోప్పడ్డాడు. కాబట్టి పూజకి కూడా మినహాయింపు ఉంటుంది. అందుకే 64 ఉపచారాలు చేయాలి ప్రతిరోజు. అసలు చతుస్సష్ట్యుపచారాఢ్య నువ్వు చేయలేకపోతే 16 చేయాలి, 16 ఉపచారాలు చేయాలి. అవి చేయకపోతే 5 చేయాలి. పంచసంఖ్య ఉపచారిణి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు ఇవ్వాలి. ఇవి కూడా ఇవ్వనండి అంటే అది మర్యాదతో కూడుకున్న వ్యవస్థ కాదు. కాబట్టి పూజని మీరు ఎంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవచ్చు, నిజమైన అవసరాన్ని బట్టి. తగ్గించుకుందామన్న కోరిక ఎలా ఉంటుందో ఒక్కరోజైనా వారంలో పెంచుకుందామన్న కోరిక కూడా ఉండాలిగా. అప్పుడు రోజు ఖాళీ లేదండి, తక్కువ పూజ చేస్తాం మార్గం ఉందా, మీకు ఒక్కరోజైనా వారంలో సెలవు ఉందిగా, ఆ ఒక్కరోజు ఎంతసేపు ఎలా పూజ పెంచుకోవచ్చు అన్న ప్రశ్న ఎందుకు అడగల. ఇక్కడ సమయం లేదు తగ్గిస్తావు, మరి సమయం ఉన్న రోజు ఒకటి ఉంటుందిగా, ఆ రోజు టీవీ ఎందుకు చూస్తావు, 1 పూజకి పెంచాలిగా, అప్పుడు పెంచడం కూడా నేర్చుకోవాలిగా. అప్పుడు 16 చేసి పూజకి ముందు చెయ్యవలసినటువంటి పనులన్నీ కూడా నువ్వే చేసుకుని పరమప్రీతితో మెల్లిగా 1000 నామాలు చెప్పుకుని మనసు నిండా రమించి ఏదో దూరం వెళ్ళి ఉద్యోగం చేయవలసి వస్తే రోజు నేను అంతసేపు కూర్చోలేకపోతున్నాను తండ్రి అనుకుంటే 6 5 మనస్ఫూర్తిగా లఘువుగా చేసినా పరమేశ్వరుడు పట్టించుకోడు, మీకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తాడు. కాబట్టి మీరు ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అన్వయం చేసుకుని పూజ చేయడం అనేటటువంటిది పరమోత్కృష్టమైనటువంటి స్థితి. నేను మీకు అర్థమైందనుకుంటున్నాను. మీ ప్రశ్నకి నేను మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నాను, నేనేమీ మిమ్మల్ని చిన్న పుచ్చట్లేదు. ఊర రాధాకృష్ణమూర్తి గారు, పార్వతముల అబ్బాయిని, ఆంజనేయులు. ఈరోజు మమ్మల్ని అందరినీ భాగ్యవంతులుగా చేస్తున్న మాన్యులు పూజ్యులైన గురువు గారికి మా నమస్కారాంజలులు. మేము భక్తితో పూజలు చేసుకుంటూనే ఉన్నాం, కానీ నిత్య పూజలో తప్పకుండా చేయవలసిన ఉపచారాలు చెప్పండి. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ఈ విశేషాలు తెలియకోరుతున్నాం. ప్రధానంగా చేయవలసినటువంటి ఉపచారముల గురించి నేను ఇందాకనే మనవి చేసే 64 చెయ్యాలి. 64 గుర్తుపెట్టుకుని చేయడం చాలా కష్టమండి ప్రతిరోజు. అంటే 16 చెయ్యాలి. మీరు ఎప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, 16 ఎందుకు వస్తాయంటే
ఒకే విషయం మీద మనస్సుని తదేకంగా లగ్నం చెయ్యమంటే మనస్సు నిలబడదు, వెళ్ళిపోతుంది. మీరు కదిపారనుకోండి, మనస్సుని కొంచెం కదలడానికి అవకాశం ఇచ్చారనుకోండి, మళ్ళీ వెనక్కి వస్తుంది. అందుకని ఉపచారాలు మారుస్తారు 16. ఈ 16 ఉపచారాలు ఎలా ఉంటాయంటే, మీకు అత్యంత ప్రీతిపాత్రుడైన వ్యక్తి మీ ఇంటికి వస్తున్నారనుకోండి, మీ ఉత్సాహం ఎలా ఉంటుందో పూజ అలా ఉండాలి. మీకు ఉదాహరణకి చెప్పడానికి చెప్తున్నానంటే, నేనేదో నన్ను నేను గొప్ప చేసుకోవడానికని మీరు అనుకోవద్దు. మీకు నేనంటే చాలా గౌరవం అనుకోండి, అమ్మ రేపు ఉదయం మీ ఇంటికి వస్తాను, ఒక అరగంట కూర్చుని వెడతాను అని నన్ను అనుకోండి. రేపు ఉదయం ఎన్ని గంటలకు వస్తారండి అని అడుగుతారా? అడగరా? 6 గంటలకు వస్తాను ఉదయం అన్నాను అనుకోండి, 6 కోటేశ్వరరావు గారు వస్తున్నారు. ఆయనంటే మీకు ప్రీతి ఉంది, మీరు ఎంతో సంతోషపడిపోయి 6 గంటలకు వస్తున్నారని, పోని నా పేరు ఎందుకు, నేనంత యోగ్యత ఉన్నవాడనో కానో పక్కన పెట్టండి. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అనుకోండి, మహానుభావుడు, అంత వయస్సులో కూడా కంచుకంఠంతో చెప్తున్నారే ధర్మాన్ని. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఉదయం 6 మీ ఇంటికి వస్తానన్నారనుకోండి, మీరు ఎంతో సంతోషపడతారా సంతోషపడరా? 6 ఆయన వస్తున్నారంటే 4 లేచి ఇల్లు తుడుచుకుని కడుక్కుని ముగ్గులు పెట్టుకుని సిద్ధపడతారా పడరా? పూజ కూడా అలాగే ఉత్సాహం. ఆయన మీ ఇంటికి రాగానే మీరేం చేస్తారు? ఆయన వస్తారులే, వచ్చి పైకెక్కి 3 అంతస్తులో అయ్యా కోటేశ్వరరావు ఇల్లు ఎక్కడండి అని అడిగి ఆయనే వచ్చి కాలింగ్ బిల్ కొడతారని ఊరుకుంటారా? 6 వస్తానన్నారు, శాస్త్రి గారు వచ్చేటప్పటికి మనం కింద ఉండాలని మీకు ఆ గౌరవభావం ఉంది కాబట్టి కిందకు వచ్చేసి నించుంటారా? నించోరా? ఆయన కారు ఆగ్గానే గబగబా దగ్గరికి వెళ్ళి, శాస్త్రి గారు రండి, నేను ధన్యుణ్ణయ్యాను ఇవాళ మీరు రావడం అని పెద్దవారు ఆయన శాలువా కప్పుకుని కిందకి దిగుతుంటే మీరు ఆయన కాళ్ళకి నమస్కారం చేసి రండి, ఆయన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొచ్చి కాళ్ళు కడుక్కోండి అని బకెట్ అక్కడ పెడతారా? పెట్టరు. ఆయన ఇయ్యమ్మా అని చింబి అడిగితే, కాదు కాదు నేను అడుగుతాను అని మీ భార్య గారు పోస్తుంటే మీరు ఆయన కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకుంటారా చల్లుకోరా? మీకు ఇంకా భక్తి ఉంది, ఆయన వేళ్ల నుంచి జారిన నీళ్లు 3 పుచ్చుకుంటారా పుచ్చుకోరా? 80 వయస్సులో అంత ధారణాశక్తితో అంత పరవశించి చెప్పుకుంటున్నారే మహానుభావుడు, ఆయన పాదోదకాన్ని పుచ్చుకుంటారా పుచ్చుకోరా? మీ ఉత్తరీయం తీసి ఆయన కాళ్ళు తుడుస్తారా తుడవరా? చేతులు కడుక్కోండని కడుక్కోమంటారా కడుక్కోమనరా? బడలిపోయి వచ్చారు, ఎప్పుడో తెల్లవారకట్ట బయలుదేరని అంటున్నారు విజయవాడలో, స్నానం చేస్తారా అని అడుగుతారా? అడగరా? స్నానం చేస్తే ఒళ్ళు తుడుచుకోమని తువ్వాలు ఇస్తారా ఇవ్వరా? మీరు తెచ్చుకున్న పంచ కట్టుకోక్కర్లేదు, మా ఇంట్లో కొత్త పంచల చాప ఉంది ఇది కట్టుకోండి అని పంచల చాప ఇస్తారా ఇవ్వరా ఆయనకి? ఈశ్వర పూజ కూడా అంతే, అది యాంత్రికంగా చేసేది కాదు. మీ ఇంట్లో ఉమామహేశ్వరుల్ని రోజు పూజ చేస్తారనుకోండి, ఆవాహయామి అక్కడే ఉందిగా విగ్రహం, ఇంకా మళ్ళీ కొత్తగా రమ్మండం ఏమిటి? కాదు, స్వామి రండి కూర్చోండి అంటే ఆయన ఇప్పుడు నేను ఈ వేదికెక్కి ఇది పరమ పవిత్రమైన స్థానం, ఇక్కడ కూర్చుని నేను ధర్మం మాట్లాడుతున్నాను, అందుకని ప్రదక్షిణంగా రావాలి దీనికి, గౌరవించి ప్రదక్షిణంగా వచ్చి ఎక్కాలి తప్ప అప్రదక్షిణంగా వచ్చి ఎక్కకూడదు, ఇలా వచ్చి ఎక్కకూడదు, ఇలా దాని చుట్టూ తిరిగి వచ్చి ఎక్కాలి. అలా మీరు భగవంతుణ్ణి పరమ ప్రేమతో ఆవాహయామి అంటే ఆయన వచ్చి మీ ఇంట్లో కూర్చోడానికి మీ మంటపంలోకి ఆయన ఎక్కుతున్నాడన్న భావన, ఆసనం సమర్పయామి సింహాసనంలో కూర్చోండి అంటే ఆయన ఇలా కూర్చుని వెనక్కి వాలి పాదపీఠం మీద ఓ పాదం పెడితే ఆయన పాదం వంక చూసి మీరు ఎంతో పారవస్యాన్ని పొందుతున్నాను అన్న అనుభూతిని మీరు పొందుతారా పొందరా? అప్పుడు చేతులు కడుక్కోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. స్వామి ఇలా చేతులు చాపితే ఎర్రటి చేతులు ఉంగరాలు, ఆయన ఇలా చేతులు కదిపినప్పుడు కదలిన బాహుపద క్రమంబున రవము సూపెడి నూపు రములవాణి అంటారు పోతనగారు. ఆయన చెయ్యి ఇలా కదిపితే చేతి కంకణములు కణకణ కణకణమంటాయి, ఆ ధ్వని మీకు వినపడుతుంది. ఆయన చేతిలో నీళ్లు పోశారు, ఆయన ఇలా అనుకున్నారు, మీరు ఊరుకుంటారా? గభాలన మీ ఉత్తరీయం తీసి స్వామి తుడుచుకోండి అని ఆయన చేతి కింద మీరు చెయ్యి పెట్టి ఆయన చేతిని తుడుస్తున్నారనుకోండి, మీరు ఎంత గొప్ప అనుభూతి పొందుతారా మెత్తటి చెయ్యి ముట్టుకున్నప్పుడు. ఒక్కొక్కసారి పూజ అక్కడే ఆగిపోతుంది. ఆయన చెయ్యిలా ముట్టుకుని ఆయన చేతులు రెండూ పట్టుకుని అందులో మీ తల పెట్టుకుని మీరు పరవశించిపోతున్నారనుకోండి, ఆ ఒక్క ఉపచారం అరగంట సేపు పట్టచ్చు ధ్యానంలో.
పాదయోహ పాద్యం సమర్పయామి. బంగారు పళ్ళెం మీ ఆవిడ తీసుకొచ్చి ఇలా పెడితే ఆయన ఇలా రెండు కాళ్ళు పైకెత్తి ఆ పళ్ళెంలో పెట్టారు. ఇప్పుడు ఆయన తెల్లటి పాదములు కనపడుతుంటే మీ భార్య గారు కలశతో నీళ్లు పోస్తే మీరు మీ కుడి చేత్తో ఆయన పాదాలు కడిగి ఆయన పాదం చుట్టూ ఇలా చేయి పెట్టి తిప్పుతుంటే ఆ పాదానికి మంజీరం ఉంది, దాన్ని ఇలా ఎడంచేత్తో ఎత్తి పట్టుకుని కడిగారు. కడిగి ఆయన చల్లటి పాదాలు అందులో కొద్దిగా మునిగి ఉండగా తెల్లటి గోళ్ళు కనపడుతుంటే ఉద్ధరిణితో ఆ నీళ్లు తీసి కుడి చేతిలో పోసుకుని లోపలికి పుచ్చుకున్నారు. కొద్దిగా పాదాలు జాగ్రత్తగా పైకెత్తండి అంటే ఆయన ఇలా కొంచెం చేతులు ఇలా బిగించి ఇలా రెండు పాదాలు పైకెత్తారు. మీరు ఆ నీళ్లున్న పళ్ళెం మెల్లిగా లాగుతారా లాగరా కింద ఒలికిపోకుండా. ఆయన మళ్ళీ ఆసనం మీద పాదాలు పెట్టారు. ఇప్పుడు మీ ఉత్తరీయం తీసా పాదాలు తుడిచారు, చల్లటి పాదాల మీద తలపెట్టి నమస్కారం చేశారు, రెండు చేతులతో పుచ్చుకున్నారు, తల మీద ఆ పాదాలు పెట్టుకున్నారు, పరమ సంతోషం పొందారు, వాటికి గంధం రాశారు, పారాణి పెట్టారు, ఇలా ఇలా గీతలు పెట్టారు, మధ్యలో చుక్క పెట్టారు, వాటి మీద పువ్వులు పూజ చేశారు. చంద్రశేఖర శాస్త్రి గారు వస్తే మీరు పూజ చేసి ఎలా మురిసిపోతారో, షోడశోపచారములలో ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, చందనం సమర్పయామి. ఈ ఉపచారములు చేస్తున్నప్పుడు మీరు విగ్రహానికి కాదు చేస్తున్నది, మనసులో ఎదురుగుండా పరమేశ్వరుడికే ఇస్తున్నానన్న భావన చేత పారవస్యాన్ని పొందారు. అంత సంతోషాన్ని పొంది చిట్ట చివర నీరాజనమిచ్చి మంత్రపుష్పం చెప్పి పీఠమించి లేచి బయటికి వచ్చారు. ఇప్పుడు 16 ఉపచారములు జరుగుతాయి. ఎందుకని? మనిషి పుట్టుక నుంచి శరీరం విడిచిపెట్టడం వరకు 16 సంస్కారాలు, చంద్రుడికి 16 కళలు, పూజలో 16 ఉపచారాలు. 16 చేయడానికి సమయం లేదనుకోండి, కనీసంలో కనీసం 5 చెయ్యాలి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు. ఎందుకు ఈశ్వరుడికి అవి ఆ 5? అందుకే పంచసంఖ్య ఉపచారిణి. ఈ సిద్ధాంతం మీరు అర్థం చేసుకుంటే అసలు ఎందుకు పూజ చెయ్యాలో మీకు అర్థమవుతుంది. ఇది అర్థం కానంతసేపు అసలు ఎవరి పూజ కూడా పూర్ణత్వాన్ని పొందదు. నేను పూజ చేసిన, ఎవరు పూజ చేసిన, అసలు దాంట్లో ఉన్న రహస్యం తెలియాలి. నేను మీకు ఒక మాట చెప్తాను, ఇప్పుడు తొందర పడిపోకండి, తర్వాత ఆలోచించండి దీని గురించి. ఈశ్వరుడు ఈ రెండు కళ్ళు పెట్టాడు, చూసే శక్తిని తీసేశాడు. రెండు చెవులు పెట్టాడు, వినే శక్తి తీసేశాడు. రెండు ముక్కు రంధ్రాలు పెట్టాడు, వాసన చూసే శక్తి తీసేశాడు. నాలుక పెట్టాడు, రుచి చెప్పే శక్తి తీసేశాడు. చర్మం పెట్టాడు, ముట్టుకుంటే తెలుసుకునే శక్తి తీసేశాడు. ఈ 5 కదూ జ్ఞానేంద్రియాలు, కన్ను ముక్కు చెవి నాలుక చర్మం. ఈ 5 5 శక్తులు ఉపసంహారం చేసేసాడు. నాకు ఒక మాట చెప్పండి, సుఖము దుఃఖము ఈ రెండు మాటలు ఇక జీవితంలో ఉంటాయా? ఉండవు, ఇక లేవు. మీరు ఇప్పుడు అనకండి, తర్వాత ఆలోచించండి. ఇంటికి వెళ్ళి మీ కళ్ళ ఎదురుగుండా భార్య ఉంది మీకు తెలుస్తుందా? దేవాలయం ఉంది మీకు తెలుస్తుందా? గురువుగారు ఉన్నారు మీకు తెలుస్తుందా? ఎదురుగుండా కొడుకు నించున్నాడు మీకు తెలుస్తుందా? కంటితో ఉండే సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. కంటి ఎదురుగుండా శత్రువు కత్తి పట్టుకుని నించున్నాడు ఏమైనా తెలుస్తుందా? లేదు. చెవికి వీణావాద్యం వినపడదు, మనవడి మాటలు వినపడవు, వేద మంత్రం వినపడదు, దేవాలయం చిరుగంటలు వినపడవు, ఏమీ వినపడవు. ఇక సుఖాలు ఏమైనా ఉన్నాయా? ముక్కు వాసన చెప్పదు, కుక్క కళేబరం ఉన్నా ఒకటే, మల్లెపూల చెండున్నా ఒకటే. ఏమైనా సుఖం ఉందా దుఃఖం ఉందా? నాలుక రుచి చెప్పదు, తిరుపతి లడ్డు తెచ్చి వేసినా అంతే, నిప్పు కణిక వేసినా అంతే. సుఖం ఉందా దుఃఖం ఉందా? భార్య ముట్టుకున్నా, కొడుకు ముట్టుకున్నా, శత్రువు ముట్టుకున్నా, పాము కరిచినా, నిప్పు పడ్డా, కత్తితో కోసినా, పూలదండ వేసినా ఒకటే, స్పర్శ లేదు. ఇక సుఖ దుఃఖాలేవి? ఏమి లేవు. అనంత కోటి సుఖాలు మనం అనుభవిస్తున్నామంటే ఈ 5 ఇంద్రియాల్లోంచే వాడుకుంటున్నాం. ఈ 5 ఇంద్రియాలు ఎవరిచ్చారు? నేనేమైనా ఎంఆర్ఓ ఆఫీసులో చలానా కట్టానా కంటి కోసం, కంటి శక్తి కోసం? లేకపోతే నేను ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేసానా నా చర్మం అంతటా కూడా స్పర్శ శక్తి కోసం? లేకపోతే నన్ను ఎవరైనా
అయ్యా కోటేశ్వరరావును ఉంచుకోవయ్యా అని చెవుల్లో వినగలిగిన శక్తి పెట్టాడా? పరమేశ్వరుడు ఇచ్చాడు. ఆయన ఈ కంటికి కనపడాలా? అక్కర్లేదు, నువ్వు లోపలికి వెళ్ళగలిగితే కనపడతాడు. ఆయన ఈ ఐదు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు పోనీ ఊరుకున్నావా? విచ్చలవిడిగా వాడుకున్నాం. తెల్లవారకట్ట నుంచి రాత్రి 11 వరకు వాడుకున్నాడు డబ్బు సంపాదన కోసం బడలిపోయి. పాపం ఆయన నీకు కత్తితో అన్ని చోట్ల మళ్ళీ కోస్తే తప్ప అవి మళ్ళీ ఉపకారం చెయ్యం అనలేదు. మళ్ళీ సుఖస్థానానికి తీసుకెళ్ళాడు, నిద్రాకాలిక సుఖం. అందుకే బాగా నిద్రపట్టిందండి, ఎంత హాయిగా ఉందో అంటాడు. హాయిగా ఉండే నిద్ర ఇచ్చి నిద్రలో మళ్ళీ ఐదింద్రియాలకి శక్తి ఇచ్చాడు. నిద్ర లేవగానే నువ్వు సుఖాలన్నీ అనుభవించే ముందు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఇచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పాలి. అందుకే పూజ ప్రాతకాలంలో దీపంతో పూజ ప్రారంభం. దీపం దేనికి గుర్తు? వెలుతురుకి గుర్తు. వెలుతురు ఉంటే కనపడతాయి. ఈశ్వరా, మీరు మాకు కన్ను ఇచ్చారు, ఆ కన్ను వల్ల ఇన్ని చూస్తున్నాం, కృతజ్ఞతగా దీపం పెట్టాను. ఈశ్వరా, నాకు ముక్కునిచ్చారు, ఇన్ని వాసనలు చూస్తున్నాను, అసలు ఆ వాసనలోనే గొప్ప తృప్తి. హుసేను వండే పప్పు పులుసు కన్నా అది ఉడుకుతున్నప్పుడు వచ్చే వాసన గొప్పదే అంటాడు భర్త. అసలు వాసనతో మురిసిపోతున్నాడు. మరి ఇన్ని వాసనలు ఇచ్చిన ఈశ్వరుడికి ధూపం వేసి కృతజ్ఞత చెప్తున్నావు. ఇన్ని రుచులు, ఒక్క తీపిలో 60 రసాంకురముల ద్వారా అనుభవిస్తున్నావా లేదా? సాత్విక భావనతో ఉన్నావు కాబట్టి సాత్వికమైన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నావు. నాకు రుచినిచ్చావు, నీకు కృతజ్ఞత చెప్తున్నాను ఈశ్వర. పరమేశ్వరుడు స్పర్శశక్తినిచ్చాడు. నేను ఇలా కూర్చునుండగా నా పాదం నుంచి ఒక ఏదైనా చీమ పాకుతోందనుకోండి, నాకు తెలుస్తుంది. ఊరుకున్నాననుకోండి, ఆ చీమ కరుస్తూ పోవచ్చు. ఆ చీమ పాకుతోంది అని తెలుస్తుంది. ఎక్కడ ఏది ముట్టుకున్నా తెలుస్తుంది. ఇంత శక్తినిచ్చావు, ఈ స్పర్శనించినందుకు కృతజ్ఞత. నీకు చల్లటి చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. ఈ స్పర్శ ఉంది కాబట్టి మనవడొచ్చి ముట్టుకుంటే ఎంత సంతోషమో, కొడుకు వచ్చి ముట్టుకుంటే ఎంత సంతోషమో, మరి ఆయనకి కృతజ్ఞత చెప్పద్దు? చందనం రాశావు, చెవులతో ఎన్ని వింటున్నావో, శిష్యుడి మాటలు వింటున్నావు, గురువుగారి మాటలు వింటున్నావు, వీణావాద్యం వింటున్నావు, రామాయణం వింటున్నావు, ఇన్ని విని మురిసిపోతున్నావు, వీటికి కృతజ్ఞత చెప్పద్దు? అదే పువ్వులతో ఉపకారం చేస్తున్నావు. ఆయనకి పువ్వులతో పూజ చేయడమే కృతజ్ఞతావిష్కారం. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి కంటికి దీపానికి సంబంధం ఉంది, చర్మం స్పర్శకి చందనానికి సంబంధం ఉంది, వాసనకి ధూపానికి సంబంధం ఉంది, నాలుకకి నైవేద్యానికి సంబంధం ఉంది, చెవికి పువ్వుకి సంబంధం ఏమిటి అని అడగచ్చు. చెవులు వింటాయి, పువ్వులు ధ్వనులు లేవుగా అనొచ్చు మీరు. కానీ పువ్వుకి ధ్వని ఒక్కటే కాదు, 5 ఉన్నాయి. శబ్ద స్పర్శ రస రూప గంధములు 5 పువ్వులు ఉంటాయి. శబ్ద పువ్వులకి ధ్వనులు ఎక్కడివి అంటే, ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి నాకు ఇచ్చారు, ఇది తేకముందు నాది కాదు, తెచ్చి నాకు ఇచ్చేసాక ఇది ఎవరిది? నాదే. ఈ లడ్డూ అంతా నీ తిన్నాను, గిల్లుకుని కొద్దిగా తిన్నా ప్రసాదం నేను అది అంతా పుచ్చుకున్నట్టే గౌరవం చేత. అందుకే పెద్దలు అన్నిటికన్నా పెద్ద గౌరవం దేనికి ఇస్తారో తెలుసా? ప్రసాదానికి ఇస్తారు. ప్రసాదం తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు క్షణం ఆలస్యం చేయకూడదు, వెంటనే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి. ఎంత సభలో ఉండనివ్వండి. జయేంద్ర సరస్వతీ స్వామి వారికి తిరుమల నుంచి ప్రసాదం వెళ్ళిందనుకోండి, శేషాద్రి గారు తిరుమల కొండ నుంచి ప్రసాదం పట్టుకెళ్ళారనుకోండి, ఎప్పుడైనా కంచి మీరు అడగండి కావాలంటే శేషాద్రి గారిని. అంత దూరంలో తిరుమల అర్చకులు ప్రసాదం పట్టుకుని వస్తున్నారంటే జయేంద్ర సరస్వతీ స్వామివారు ఎంత సభలో ఉన్నా సరే ఇలా సంజ్ఞ చేస్తారు పంపించేయమని. వెంటనే ప్రసాదం అందేసుకుంటారు ముందు, అందుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి, ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు ఈ ప్రసాదం నాకు ఇస్తే నాదే, ఈ దండ నా మెళ్ళో వేస్తే నాదే. పువ్వుల కొరకే తుమ్మెదలు ధ్వనులు చేస్తాయి. ఆ పువ్వు కనపడితే తుమ్మెద ధ్వని ఆపి దాని మీద కూర్చొని మకరంతం తాగుతుంది. ఇప్పుడు తుమ్మెదల ధ్వనులన్నీ పువ్వుల కొరకైనప్పుడు ఆ ధ్వనులన్నీ పువ్వులు వేనా కావా? ఈ లడ్డు నాదైనప్పుడు ఆ ధ్వనులు పువ్వులు ఎందుకు అవ్వవు? కాబట్టి పువ్వులకు ధ్వనులు ఉన్నాయి. పువ్వులకి సున్నితమైనటువంటి స్పర్శ ఎంత అందంగా ఉంటుందో ముట్టుకుంటే, లోపల తేనె ఉంది రుచి, దానికి కాంతి ఉంది పువ్వుకి, 5 అందులో ఉన్నాయి. ప్రత్యేకించి దానికి ధ్వనులు ఉన్నాయి. ఆ నామములు చెప్పడం చేత మనసు వికసనాన్ని పొందాలి. అందుకే
వినేటటువంటి చెవులిచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి నామంతో పువ్వులు వేస్తారు. ఇప్పుడు ఈ ఐదు ఎందుకు చేశావు? గంధపుష్ప ధూప దీప నైవేద్యాలు, అనంతమైన సుఖాలు అనుభవించడానికి ఈ ఐదు ఇంద్రియాలే కారణం. ఈ ఐదు ఇంద్రియాలు నాకిచ్చి అవి బడలిపోతే మళ్ళీ శక్తినిచ్చినందుకు ఈశ్వర నీకు ముందు కృతజ్ఞత చెప్పి వాడుకుంటాను ప్రసాదంగా. ఇది పొద్దున్న పూజ చేసి ఇంద్రియాలని వాడుకోవడం మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు దీన్ని ఎలా వాడుకుంటున్నావు? ప్రసాదంగా వాడుకుంటున్నావు. పూజ చేయడానికి పూజ చేయకపోవడానికి తేడా ఏమిటో తెలుసా? ఎవడు పూజ చేస్తాడో వాడు పూజనీయుడవుతాడు, ఎవడు పూజ చెయ్యడో వాడు పూజకి అర్హుడు కాకుండా పోతాడు. ఎందుకో నన్ను చెప్పమంటారా? ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు పట్టేసుకుంటారు. మీరు నాకు ఉపకారం చేశారు, నేను గబగబా మీ ఇంటికి వచ్చి, అది చాలా చిన్న ఉపకారం, గబగబా మీ ఇంటికి వచ్చి అయా మహోపకారం చేసి పెట్టారండి చాలా సంతోషం అనుకోకుండా వస్త్రాలంకార సేవ టికెట్ ఒకటి ఉంది, కోటేశ్వరరావు కొండకు వస్తారేమిటి వస్త్రాలంకారం చేసుకుందరు కానీ ఐదేళ్ల నుంచి అడుగుతున్నారు నన్ను అన్నారు ఎవరో. అయ్యా చాలా సంతోషం అండి, ఇదిగో వచ్చేస్తున్నాను చైర్మన్ గారు, బాపిరాజు గారు కృతజ్ఞుండి వచ్చేస్తున్నా కొండకన్నా. టికెట్ ఏది, ఎక్కడి నుంచి దాని రైలు టికెట్? ఎవరో తెలుసున్నవాడిని అడిగి అయ్యా తత్కాల్లో టికెట్ ఇప్పిస్తారా అని ఆయన ఫోన్ చేసి, గురువుగారు తత్కాల్లో టికెట్ తీశానండి మీకు అన్నాడు. నేనేం చేస్తాను ఇప్పుడు? తిరుపతి వెళ్ళొచ్చేసిన తర్వాత ప్రసాదం పట్టుకెళ్ళి, అయ్యా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, మీరు ఆ టికెట్ ఇవ్వకపోతే వెళ్ళగలనండి, మహానుభావుడు ఆయన వస్త్రం టికెట్ ఇచ్చారు, మీరు ఆ రైలు టికెట్ కొనిపెట్టారు లేకపోతే వెళ్ళలేను కదా, చాలా కృతజ్ఞుండండి అన్నాను. అని ఊరుకోలేదు, ఎవరో కనపడితే అయా ఆయన నిజంగా పాపం అడగగానే రైలు టికెట్ తీసి పెట్టారండి, ఆయన వస్త్రం టికెట్ ఇప్పించారండి అని చెప్తున్నాను. ఇప్పుడు విన్నవాడు ఏమనుకుంటాడు? ఒరే రైలు టికెట్ తీయకపోతే ఈయనకి తెలిసిన వాళ్ళు ఎందరో ఉన్నారు కారులో వెళ్ళిపోగలడు తిరుపతి, కానీ రైలు టికెట్ ఇప్పించాడని ఎన్ని మాటలు చెప్తాడరా అందరికీ, ఎంత మురిసిపోతాడరా. ఈయన ఎందుకు కృతజ్ఞతాభావం ఉంది, ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకుని అంత మురిసిపోతాడు. ఇప్పుడు ఉపకారం చేస్తే మీ మురిసిపోయే బుద్ధి చూసి మిగిలిన వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారా గౌరవించరా? గౌరవించడమేనా పూజ అంటే? మీరు భగవంతుడికి కృతజ్ఞతావిష్కారం చేస్తే మీరు పూజ చేసినట్టే మీరు కూడా పూజనీయులు అవుతారు, లోకం చేత గౌరవింపబడేటటువంటి శీలవంతులు అవుతారు. భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతజ్ఞతా దోషం వస్తుంది, దొంగలం అవుతాం. అందుకని పూజలో ఇది ఉపచారాలు, ఆయనకి లేక కాదు, మన యొక్క మర్యాద చూపించుకోవడానికి ఈశ్వరుడికి పంచోపచారాలు చేస్తాం. ఇప్పుడు మీకు ఉపచారాలు ఎందుకు చేస్తారు అన్నది అర్థమైందనుకుంటున్నాను. ఇక మిగిలింది మీ ప్రశ్నలో మిగిలిన భాగం, నైమిత్తిక కర్మ నిత్యకర్మ తేడా ఏమిటి? నిత్యకర్మకి ఫలితం ఉండదు, రోజూ స్నానం చేయడం, రోజూ సంధ్యావందనం చేయడం వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు, చెయ్యకపోతే దోషాలుంటాయి. రోజూ ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కొరకు చేస్తారు. నైమిత్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిథినాడు చేసేటటువంటి పని, ఆ తిథినాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. దీపావళి పండగ నాడు తెల్లవారుజామున స్నానం చేశారనుకోండి, తలస్నానం, ఆ రోజున గంగానదిలో స్నానం చేసినట్టే, ఎందుకంటే గంగ ఆ రోజున భూమండలం అంతటా కూడా అన్ని నీళ్ళల్లోకి వస్తుంది, అందుకని జలే గంగా. ఆ రోజున తలస్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం ఇస్తారు. ఒంటికి నూనె రాసుకున్నారనుకోండి, తైలే లక్ష్మీ, ఒంటికి నూనె రాసుకున్నందుకు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆ రోజున, అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. నైమిత్తిక దినాడు మీరు చేసే పనికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి, నిత్యము చేసేటటువంటి కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం. కాబట్టి నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు, నైమిత్తిక కర్మ పరమపుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. ఇది నిత్య కర్మకి నైమిత్తిక కర్మకి ఉండేటటువంటి తేడా. మీ ప్రశ్నకి జవాబు ఇవ్వగలిగాను అనుకుంటున్నాను, సంతోషం. శ్రీ గురుభ్యో నమః. నేను బాపట్ల వాస్తవ్యం, శిఖరం వెంకట గురురాజా గారు రుక్మిణి గారి పుత్రుణ్ణి, కౌండిన్య గోత్రం. నా ప్రశ్న, ఇంట్లో అశౌచం ఉన్నప్పుడు స్త్రీలు లేదా మహిళ అవన్నీ ఉన్నప్పుడు నిత్య పూజా విధానం ఎలా చేయాలి, దీపారాధన ఎలా చేయాలి? ఇంట్లో ఆడవారు వెలుపల ఉన్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఒక ప్రశ్న, దీపారాధన ఎలా చేయాలి అది కూడా, అశౌచం ఏదైనా ఇంట్లో ఉంటే ఎలా అది వారి ప్రశ్న. మంచిదే,
ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే పూజ అనేటటువంటిది ఎవరు చెయ్యాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్యానుంది కానీ ధర్మపతి సమేతస్యాన్ ఉండదు సంకల్పం. అంటే దాని అర్థం ఎవరు చెయ్యాలని? యజమాని చెయ్యాలి. యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది? అభ్యంతరం ఏం లేదు. ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది, మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళకి వేళకి పలహారం పెట్టాలి, ఏదో పాలు కాచివ్వాలి, అటు అది ఇది కూడా కష్టం అనుకుంటే నేను ఇందాక చెప్పాగా లఘువు చేసుకోండి. ఈశ్వర ఈ 3 రోజులు 4 రోజులు లఘువుగా చేస్తాను పూజ. ఎందుకని అంటే కుటుంబ నిర్వహణ యందు సమయం కొంచెం ఎక్కువ కావలసి వచ్చింది, అందుకని తక్కువ పూజ చేస్తున్నాను, దీన్ని పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి, ఏమీ దోషం రాదు. ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? పూజలో అంతర్భాగం దీపం పెట్టడం, పూజ చేయొచ్చు అని నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? అభ్యంతరం లేదు. నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నానంటే ఆవిడ వెలుపల ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. అలాగే దీపం పెట్టడము అన్న మాట మీద అనేక మంది ప్రశ్న వేశారు. అందులో అన్నీ కలిపి సంగ్రహంగా నేను ఒక మాట చెప్తున్నా, దీపం ఎలా పెట్టాలి అని. దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు వేయాలి పూజ చేసినప్పుడు. 3 జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా. ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి. ఇంకొక ముఖాన్ని చూడకూడదు, తూర్పు ముఖంగా వెలగాలి 3 జ్యోతులు. వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం, అది ఈశ్వర స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు, త్రిమూర్తి ఆత్మకం. ఇక వాళ్ళు 3 తప్ప వేరొకటి లేదు లోకంలో. కాబట్టి అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కానీ కుంకం కానీ అక్షతలు కానీ పువ్వు కానీ ఉంచాలి. ఎందుచేత అంటే మంగళ దీపం అంటాం. మంగళదీపము ఉంటుంది, అమంగళ దీపం అని ఒకటి ఉంటుంది. నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి, పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు, అందులో జ్యోతి వెళ్ళిపోయింది. అందుకే ఏం చేస్తారంటే పడుకోబెట్టి తలకట్టున ఓ దీపం పెడతారు, దానికి మట్టి మీద పసుపు కుంకాలు వేరు, అది అమంగళ దీపం. మంగళదీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కాసిన పువ్వులు వెయ్యాలి, లేదా పసుపు వెయ్యాలి, లేకపోతే కుంకం వెయ్యాలి, లేకపోతే కాసిన అక్షతలు వెయ్యాలి, వేసి నమస్కారం చేయాలి. అదే ఈశ్వరుడు. నతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఈ లోకాలన్నీ కూడా ప్రళయంలో ఏకమైపోయినా ఒక్కడే ఉండి వెలుగులకు వెలుగుగా ఉండిపోయేటటువంటి వాడెవరో వాడు పరమాత్మ. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని వేసే వింతున్. వాడే దీపంగా ప్రకాశిస్తున్నాడు. భా అంటే కాంతి. అటువంటి దీపానికి మట్టు మీద ఒక పువ్వు వేసి నమస్కారం చేస్తారు. ఇక పూజకి సంబంధించి మీకు ఆవిడ యొక్క సహకారము లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఏదో పసిపిల్లలు ఉన్నారు చాలా కష్టం అనుకుంటే లఘువుగా చేసి వెళ్ళిపోవచ్చు. 5 ఉపచారాలు. ఉమామహేశ్వరాభ్యాం నమః. దీపం అర్ఘ్యం పాజ్యం చందనం నైవేద్యం సమాప్తం. ప్రధా 5 చెప్పు, లేదు 16 చెప్పి అక్షతలు వేసి లేచిపో, నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేయి, చాలు పూర్తయిపోతుంది. పూర్తిగా మాత్రం మానకూడదు. ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కారణానికే కాదు ఏటి సూతకంలో కూడా మానకూడదు. చాలామంది తెలియక ఏటి సూతకంలో పూజ మానేస్తూ అంటుంటారు. నిత్య పూజ మానకూడదు, కానీ పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు చేయకూడదు, కొండల మీదకి వెళ్ళకూడదు, వెంకటాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళకూడదు. తప్ప ఏటి సూతకంలో ఉన్నంతకాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఏ అభ్యంతరమూ లేదు, చేసి తీరాలి కూడా. కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషమూ రాదు.
ఆవునీతితో పెట్టడం పరమశ్రేష్టం. ఎందుచేత అంటే దానికి ఒక కారణం ఉంది. ఆవునీతితో వెలుగుతున్న దీపం కానీ నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపం మించి కానీ పొగ వచ్చినప్పుడు ఆ పొగ పూజ చేసుకుంటూ లోపలికి వెళ్ళిందనుకోండి, యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, శనీశ్చరుడు ప్రీతి చెందుతాడు. శనీశ్చరుడు హృదయ కవాటానికి అధిపతి. ఆయన గుండె కొట్టుకోవాలా కొట్టుకోకూడదా ఆయన నిర్ణయం చేస్తుంటాడు. ఇప్పుడు ఆ దీపపు పొగ వాసన చూస్తున్నాడు అనుకోండి, హృదయ కవాటం మీద అనుగ్రహం ఉంటుంది, ఈశ్వర కటాక్షం ఉండి గుండె కొట్టుకుంటుందంటే ఆరోగ్యంతో ఉంటాడు. మీరు నమ్మండి నమ్మపోండి, ఈ మధ్య ఒక ఆవిడికి కాకినాడలో గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చింది. ఎంత వేగంతో కొట్టుకోవాలో కండరాలు అంత వేగంగా కదలటం లేదు. ఎక్కువ కదలకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆవిడ కొంతకాలం నువ్వుల నూనె దీపం పెట్టి దాని మించి వస్తున్నటువంటి పొగని ఏ పూజ చేయకుండా భర్తగారు పూజ చేసి వెళ్ళిపోయాక పొగని వాసన చూస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చునేది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ పరీక్షల కోసం పెడితే ఆశ్చర్యకరంగా ఆవిడికి గుండె కవాటాలు కండరాలు మామూలుగా పనిచేసాయి. అందుకే కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు ఎక్కువ పెట్టిస్తారు. కారణం ఏంటంటే బయట చలి, లోపల రక్తనాళాలు కుంచుకుపోతాయి, మళ్ళీ వేడి పెంచడానికి దీపాలు పెట్టి ఆ పొగ ద్వారా ప్రాణుల్ని రక్షిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అన్ని దీపాలు వెలిగిస్తారు. ఎక్కడ చూసినా దీపపు కాంతి పడితే చాలు, మిగిలిన ప్రాణులన్నీ అభ్యున్నతి పొందుతాయి. కాబట్టి అసలు ఒక శ్లోకం ఉంది, కీటా పతంగాహమశకాశ్చ విప్రాహ జలేస్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శపచాహి విప్రాహ. ఆ శ్లోకం చెప్పకుండా కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టకూడదు, అది చెప్పి దీపం పెట్టాలి అసలు సంధ్య వేళలో. కాబట్టి దీపం అనేటటువంటిది పెట్టడం మన అభ్యున్నతి కొరకు. ఇంట దీపం వెలుగుతోందంటారు అంటే ఇల్లు మంగళప్రదంగా ఉంది అని గుర్తు, ఇల్లు శోభనాలకి శుభాలకి ఆలవాలంగా ఉంది అని గుర్తు. ఆ ఇంట్లో ఊరికి దూరం అండి ఎవరు ఉండరు, కనీసం దీపం పెట్టడం కోసం ఎవరికో ఇచ్చారంటారు. ఇంట దీపం లేకుండా ఎన్ని రోజులు ఉంటుందో ఇల్లు, అంత అమంగళకరం. నేను అందుకే పూర్వం ఒక ఆచారం ఉండేది, ఎవరైనా తాళం వేసి ఊరెడుతున్నాడు అనుకోండి, ఇంటి పురోహితుడికి తాళం చెవి ఇచ్చి వెళ్ళేవారు. ఆయన వచ్చి దీపం పెట్టి బెల్లంగడ్డ నైవేద్యం పెట్టి వెళ్ళాలి. ఇంట్లో పరమేశ్వరుడు ఉన్నాడు, సింహాసనంలో ఆయన ఉన్నాడు, తాళం వేసి వెళ్ళిపోతే ఆయనకి అన్నం, ఆ భావన ఉంటే ఆయన ఉన్నాడని గుర్తు. పర్వాలేదండి ఆయనకి లోటు ఏమిటండి, ఆయనే నాకు పెడతాడండి అంటే ఇంకేం పరమేశ్వరుడు. అందుకే బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం పెట్టి వెళ్ళేవారు. ఒకవేళ అలా ఏ కారణం చేతనైనా ఇంటి పురోహితుడు వచ్చి కూడా దీపం పెట్టకుండా ఇల్లు సంవత్సరంలో కొన్ని రోజులు తాళం వేసి ఉన్న కారణం చేత అమంగళకరమైనటువంటి స్థితి యజమానికి కలగకుండా దోషాల నివారణ కావాలంటే దానికి శాస్త్రంలో మినహాయింపు కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం. 365 ఒత్తులు గుత్తి చేసి నేతిలో ఉంచి దీపం వెలిగిస్తారు. 365 రోజులు మా ఇంట్లో దీపం పెట్టని దోషం ఏదన్నా ఉంటే తొలగుగాక. దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, ఇంట దీపం వెలగాలి. కాబట్టి ఆవిడ సహకారాన్ని బట్టి, ఆవిడ లేకపోతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు అనుకున్నారు ఉంటే సంగ్రహంగా చేయొచ్చు. దీపం పెట్టడానికి అభ్యంతరం అసలు ఎప్పుడూ లేదు. నేను మీ ప్రశ్నకి సమగ్రంగా జవాబిచ్చాను అనుకుంటున్నాను. సంతోషం. పురుషులకు సూర్యోదయం ముందు లేచి సంధ్యావందనం చేయాలి అంటారు, అలాగే స్త్రీలకు సూర్యోదయం ముందు లేచి ఆచరించాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయా? వివాహం కాని వారు ఏం చేయాలి, అయిన వారు ఏం చేయాలి, వివరించగలరు? మంచి ప్రశ్న, చాలా శాస్త్రీయమైనటువంటి ప్రశ్న వేసింది. మగవారికి యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే, సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేయకపోతే అశౌచం ఉన్నవాడితో సమానం, సంధ్యాహీన అశుచిహి. సంధ్యావందనం చేసి తీరాలి. ఒకవేళ యజ్ఞోపవీతం లేకపోతే, సంధ్యావందనం చేసే అధికారం లేకపోతే, తూర్పుకి తిరిగి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తే వాళ్ళు సంధ్యావందనం చేసిన వాళ్ళతో సమానం. తప్ప ఎవరిని వేదం చిన్నపుచ్చదు. వాళ్ళు కాయకష్టం చేసి వ్యవసాయం చేయవలసిన వాడు, వాడిని నువ్వు కూర్చొని సహస్రగాయత్రి చెయ్యంటే వాడు పొలం ఎప్పుడు దొరుకుతాడు? సూర్యుడికి నమస్కారం చేయి చాలు, నువ్వు సంధ్యావందనం చేసినట్టే అంది. కాబట్టి మగవాళ్ళైతే ఉపనయనం చేస్తారు, సంధ్యావందనం చేస్తారు.
పెళ్లి కాని ఆడపిల్ల ఏం చేయాలి? పెళ్లి కాని పిల్లవాడికి ఉపనయనం చేస్తున్నారు, బ్రహ్మచారి సంధ్యావందనం చేస్తున్నాడు, గాయత్రి చేస్తున్నాడు, మరి ఆడపిల్ల ఏం చేయాలి? అది ఆ పిల్ల ప్రశ్న. చాలా సంతోషం అమ్మా, మంచి మాట అడిగావు. అసలు సంధ్యావందనం చెయ్యి, గాయత్రి చెయ్యి, ఈ రెండు మాటలు ఎందుకు వచ్చాయి అంటే, బ్రాహ్మణుడికైతే గర్భాష్టమం అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినటువంటి 7 సంవత్సరముల 2 నెలలు, అంటే అమ్మ కడుపులో ఉన్న 10 నెలలు లెక్కలో పెట్టుకుని 8వ ఏట చెయ్యాలి. వైశ్యుడికైతే 12వ ఏట నుంచి 24, బ్రాహ్మణుడికి 8 నుంచి 16, క్షత్రియుడికైతే 11 నుంచి 22, అంతవరకే. అది కూడా ఆ సంవత్సరం చేసేయండి అని ఎందుకు చెప్పలేదంటే, గబుక్కుని తల్లిదండ్రులు ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఏటి సూతకం రావచ్చు, ముహూర్తం కుదరకపోవచ్చు, ఇలాంటి సమస్యలు ఉంటాయేమోనన్న ఉద్దేశ్యంతో కొంత వ్యవధి ఇచ్చింది శాస్త్రం. 8 నుంచి 16 లోపల చెయ్యాలి, 16 దాటితే ఇక గాయత్రి పట్టివ్వదు. వైశ్యులకైతే 24, క్షత్రియులకైతే 22, మిగిలిన వారు సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. ఆడపిల్ల అయితే అక్కర్లేదన్నారు. ఎందుకు అక్కర్లేదన్నారు? ఈ పిల్లలకి చిన్నతనంలో అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత 8వ సంవత్సరం వచ్చినప్పటికీ మనసులో లింగ వివక్ష తెలుస్తుంది, వీరు ఆడ వీరు మగ అన్న తేడా తెలుస్తుంది. మనసు పరిపరి విధముల వంకర ఆలోచనలు చేయడం ప్రారంభమవుతుంది. తేజస్సు క్షయమైపోకుండా, బుద్ధి వక్రించకుండా గురువుగారి దగ్గర శాస్త్రం దగ్గర నిలబడడానికి ఆ ఉపనయనం చేసి 3 పూట్ల సంధ్యావందనం చేసి గాయత్రి చేయమంటారు, మగవాడి యొక్క చిత్తశుద్ధి నిలబెట్టడానికి. సూర్య నమస్కారం చేస్తే మిగిలిన వారికి అంతే, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆడపిల్లలకి సంధ్యావందనం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో తెలుసా? ఒకటే కారణం, వాళ్ళు నిద్ర లేచి ఏం చేస్తారు? నాన్నగారు పూజ చేసుకోవాలి అని గబగబా వెళ్ళి పూజామందిరం తుడిచిపెడుతుంది. ఒకవేళ వాళ్ళ అమ్మగారు పూజామందిరం తుడిచిపెడుతున్నారనుకోండి, అమ్మ అమ్మ నేను ముగ్గేసేస్తాను, నాన్నగారు వచ్చేస్తున్నారని చెప్పి ముగ్గేస్తుంది. అమ్మ మడినీళ్ళు పూజా సంబారాలు అక్కడ పెడుతోందనుకోండి, తన తోటలోకి వెళ్ళి గబగబా కాసిన పువ్వులు కోసి తెచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పిల్ల చేస్తున్నవన్నీ ఏమిటి? చిత్తశుద్ధి కొరకా కాదా? నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, అమ్మ పలహారం చేస్తోంది, పిల్ల కూరలు తరిగి పెడుతుంది. ఆ పిల్ల చేస్తున్న పనులన్నీ కూడా తండ్రి అభ్యున్నతి కొరకు, అన్నయ్య అభ్యున్నతి కొరకు, అమ్మకి సహాయపడడంలో. ఇప్పుడు ఆమె చేస్తున్న పనులే చిత్తశుద్ధికి ప్రతీకలు. ఇక మళ్ళీ సంధ్యావందనం ఎందుకు ఆ పిల్లకి? అందుకే ఇక ఇవ్వలేదు. పెళ్లి కాని పిల్ల ఏం చెయ్యాలి అని నువ్వు నన్ను అడిగావు. పెళ్లి కాని పిల్ల చేస్తున్నవన్నీ చిత్తశుద్ధితో కూడిన కర్మలే. పిల్లవాడు చీపురు పట్టుకున్నాడు అనుకోండి, అయ్యో అయ్యో అదేమిట్రా మగపిల్లాడు, ఈ చీపురు పట్టుకున్నావు అక్కడ పెట్టే అంటారు. వాడు చీపురు పట్టుకోక, ఇల్లు కడక్క, ముగ్గు వీక, పువ్వులు కొయ్యక, పూజా చేయక ఏం చేస్తాడు? అక్కర్లేని ఆలోచనలు చేస్తాడు. అందుని సంధ్యావందనం చేయి, కూర్చుని గాయత్రి చెయ్యి అన్నారు. ఈ పిల్లలకి చిన్నతనంలో అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత 8వ సంవత్సరం వచ్చినప్పటికీ మనసులో లింగ వివక్ష తెలుస్తుంది, వీరు ఆడ వీరు మగ అన్న తేడా తెలుస్తుంది. మనసు పరిపరి విధముల వంకర ఆలోచనలు చేయడం ప్రారంభమవుతుంది. తేజస్సు క్షయమైపోకుండా, బుద్ధి వక్రించకుండా గురువుగారి దగ్గర శాస్త్రం దగ్గర నిలబడడానికి ఆ ఉపనయనం చేసి 3 పూట్ల సంధ్యావందనం చేసి గాయత్రి చేయమంటారు, మగవాడి యొక్క చిత్తశుద్ధి నిలబెట్టడానికి. సూర్య నమస్కారం చేస్తే మిగిలిన వారికి అంతే, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆడపిల్లలకి సంధ్యావందనం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో తెలుసా? ఒకటే కారణం, వాళ్ళు నిద్ర లేచి ఏం చేస్తారు? నాన్నగారు పూజ చేసుకోవాలి అని గబగబా వెళ్ళి పూజామందిరం తుడిచిపెడుతుంది. ఒకవేళ వాళ్ళ అమ్మగారు పూజామందిరం తుడిచిపెడుతున్నారనుకోండి, అమ్మ అమ్మ నేను ముగ్గేసేస్తాను, నాన్నగారు వచ్చేస్తున్నారని చెప్పి ముగ్గేస్తుంది. అమ్మ మడినీళ్ళు పూజా సంబారాలు అక్కడ పెడుతోందనుకోండి, తన తోటలోకి వెళ్ళి గబగబా కాసిన పువ్వులు కోసి తెచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పిల్ల చేస్తున్నవన్నీ ఏమిటి? చిత్తశుద్ధి కొరకా కాదా? నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, అమ్మ పలహారం చేస్తోంది, పిల్ల కూరలు తరిగి పెడుతుంది. ఆ పిల్ల చేస్తున్న పనులన్నీ కూడా
తండ్రి అభ్యున్నతి కొరకు, అన్నయ్య అభ్యున్నతి కొరకు, అమ్మకి సహాయపడడంలో ఇప్పుడు ఆమె చేస్తున్న పనులే చిత్తశుద్ధికి ప్రతీకలు. ఇక మళ్ళీ సంధ్యావందనం ఎందుకు ఆ పిల్లకి? అందుకే ఇక ఇవ్వలేదు. పెళ్ళి కాని పిల్ల ఏం చెయ్యాలి అని నువ్వు నన్ను అడిగావు. పెళ్ళి కాని పిల్ల చేస్తున్నవన్నీ చిత్తశుద్ధితో కూడిన కర్మలే. పిల్లవాడు చీపురు పట్టుకున్నాడు అనుకోండి, అయ్యో అయ్యో అదేమిట్రా మగపిల్లాడు, ఈ చీపురు పట్టుకున్నావు అక్కడ పెట్టే అంటారు. వాడు చీపురు పట్టుకోక, ఇల్లు కడక్క, ముగ్గు వీక, పువ్వులు కొయ్యక, పూజా చేయక ఏం చేస్తాడు? అక్కర్లేని ఆలోచనలు చేస్తాడు. అందుని సంధ్యావందనం చేయి, కూర్చుని గాయత్రి చెయ్యి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆడపిల్లని చిన్నబుచ్చిందా పెద్దపీట వేసిందా? పెద్దపీట వేసింది. నువ్వు ఇది చెయ్యొద్దని చిన్నబుచ్చలేదు, నీకు అక్కర్లేదమ్మా, నీకు చిత్తశుద్ధి ఏర్పడుతోంది నువ్వు చేసిన కర్మలతోటే, అక్కర్లేదమ్మా అని గౌరవించింది. ఇక పెళ్ళైన ఆడపిల్ల ఏం చేయాలి అని అడిగావు నువ్వు. రేపు నీకు పెళ్ళయిందా అవలేదా? ఇంకా రేపు నీకు పెళ్ళయితే మీ ఆయన పూజ చేసుకుంటాడు, నువ్వేం చేస్తావు? ముందు లేచి స్నానం చేసి మీ ఆయన కోసం పూజగది తుడుస్తావు, మీ ఆయన కోసం పూజగదిలో ముగ్గులేస్తావు, మీ ఆయనకు పువ్వులు కోసి అక్కడ పెడతావు, మీ ఆయన పూజ చేసుకుంటుంటే నైవేద్యం వండి పట్టుకెడతావు, మీ ఆయన నీరాజన విచ్చి గంట కొడితే కళ్ళకు అద్దుకుంటావు, మీ ఆయన గీతం శ్రావయామి అంటే పాట పాడతావు, మీ ఆయన నృత్యం దర్శయామి అంటే వస్తే నీకు కాసేపు నృత్యం చేస్తావు. ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నాడో దానికి ఉపకరణం నువ్వేనా? ఇక పెళ్ళయ్యాక మాత్రం నీకు ప్రత్యేకమైన అవసరమేముంది? నువ్వు చేసేవన్నీ చిత్తశుద్ధితోటే. పైగా ఒకటి గుర్తుపెట్టుకో, అసలు నువ్వు లేని నాడు మీ ఆయనకు అవన్నీ చేసే అధికారమే లేదు అవతల బొమ్మన్నారు. ఎందుకని? నేను ఇవాళ ఇలా ఉత్తరీయం వేసుకున్నాను అంటే దానికి గుర్తు ఏమిటంటే, నేను మంగళప్రదుణ్ణి, నాకు భార్య ఉంది, అది నాకు ధర్మపత్ని, అది ఉంది కాబట్టి నేను యజ్ఞానికి కూర్చోవచ్చు, యాగానికి కూర్చోవచ్చు, నా కడుపున పుట్టిన కూతురికి కన్యాదానం చేశాను. భార్య లేదనుకో, వాడికి కన్యాదానం చేసే అధికారం చేర్చి యజ్ఞం చేసే అధికారం వరకు ఏవీ లేవు, ఒక్క పూజ ఒకటే చెయ్యొచ్చు. ఎడంభుజం మీద ఉత్తరీయం కూడా వేసుకోకూడదు, ఇలా రాకూడదు ఉత్తరీయం, కుడిభుజం ముంచే వేసుకోవాలి. అంటే భార్యాహీనుడని గుర్తు. ఇప్పుడు అసలు భార్య లేకపోతే పురుషుడికే లేదు అధికారం. అంటే ఇప్పుడు ఈయనకి అధికారం ఉంది అంటే ఎవరి వల్ల? నీ వల్లే. కాబట్టి ఇప్పుడు మీ ఆయనని చేసుకుంటున్నాడంటే నీ వల్లే చేసుకుంటాడు రేపు పొద్దున్న. కాబట్టి ఇక నీ వల్లే ఆయనంత అభ్యున్నతిని పొందుతుంటే ఆయన చిత్తశుద్ధికి ఆయన అభ్యున్నతికి నువ్వు లక్ష్మీస్థానం అయ్యావు, నీకు ప్రత్యేక కర్మలు ఎందుకు? నువ్వు వండి పెట్టిన పలహారం, నువ్వు పెట్టిన భోజనం, నువ్వు ఆయన కాళ్ళు పట్టడం, ఆయన దగ్గర పాట పాడడం, ఆయన అలిసిపోయిస్తే నువ్వు ఇచ్చిన బత్తాయి రసం, ఆయన మానసికంగా ఏమైనా డస్సిపోతే ఎందుకండి అంత బెంగ పెట్టుకుంటారు? మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడా అని ఆయన తలని మిరితే ఆయన మురిసిపోతాడు, ఆయనకి శాంతిస్థానం అయ్యావు. ఇంకా నీకు వేరు కర్మలు ఎందుకు? ఇంత మంచి పనులు చేసి చిత్తశుద్ధితో నువ్వు ఉంటే అందుకు వేరు కర్మలు పెట్టలేదు. కానీ ఆర్తి అని ఒకటి ఉంటుంది కదూ, ఒకటి మంచి భర్త రావాలని ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఉంటుంది. రెండు, మంచి భర్త వచ్చాక మంచి పిల్లలు పుట్టాలి, నా భర్త అలాగే ఇంకా 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 మంచి స్థితికి ఎదగాలి, ఇద్దరం కలిసి ఎన్నో మంచి పనులు చెయ్యాలి అనిపిస్తుందా? అనిపించదా? అందుకే పెళ్ళికి ముందు కొన్ని నోములు పెట్టారు. అట్ల తద్ది నోము దేనికి? మంచి మొగుడు రావడానికి. రుక్మిణీ కళ్యాణం మంచి మొగుడు రావడానికి, కాత్యాయని వ్రతం మంచి భర్త రావడానికి, పెళ్ళైపోయాక శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం దేనికి? నీకోసం కాదు, మీ ఆయన బాగుండడానికి, మీ పిల్లలు బాగుండడానికి, మీ అత్తమామలు బాగుండడానికి, మీ పుట్టింటి వారు బాగుండడానికి. మరి నువ్వు బాగుండడం, వాళ్ళు బాగుండడం, నువ్వు బాగుండడం. ఆడది తన కొరకు ఆలోచించదు కాబట్టి అంత త్యాగమూర్తి కనుక నెలకి మూడు వానల్లో ఒక వానం ఇవల్ల. కాబట్టి ప్రత్యేక కర్మలు లేవు పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అని, నోములు వ్రతాలు అని రెండు. పెళ్లికి ముందు చేస్తే నాన్నగారికి నమస్కారం పెట్టి, పెళ్ళైన తర్వాత అయితే భర్త గారికి నమస్కారం పెట్టి అంతే. When we pray to God, we ask for something that we wish. Is that correct? అంటే కోరికలు. How will God be impressed by us? What do we do to impress God? When we pray to God, we ask for something we wish. Is that correct? A. B. How will the God be impressed by us? Within brackets, what we do? ఆమె ప్రశ్న ఏమిటంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళి అసలు మనకి ఒక కోరిక ఉంది అని చెప్పవలసిన అవసరం ఒకటి ఉంటుందా? అలా అడగాల. రెండు, అలా మనం అడిగినప్పుడు ఆయన ఏమనుకుంటూ ఉంటాడు? చాలా ముగ్ధ వేసినటువంటి ప్రశ్న, చాలా సంతోషం. ఆ పిల్లకి అనుమానం బహుశా నేను అనుకుంటున్నాను, ఈశ్వరుడు సర్వజ్ఞుడు కదా,
నేను చెప్తే తప్ప అవతల ఆయనకి తెలియలేదు అనుకోండి, ఆయన సర్వజ్ఞుడు గాడు నాలాంటి మనిషి, కాకపోతే ఆయనకు అధికారం ఉంది. కాబట్టి అయ్యా నా దగ్గర కొంచెం ఇది లేదండి, నేను ఇబ్బందితో ఉన్నాను, నాకు 2 ఎకరాల పొలం ఇవ్వండి అని కలెక్టర్ గారిని అడిగాను అనుకోండి, కలెక్టర్ గారు సర్వజ్ఞుడు గాడుగా ఎవడు పేదవాడు ఆయన తెలుసా, అయ్యా మీ దరఖాస్తు ఇవ్వండి, నిజమే మీకు 2 ఎకరాల పొలం ఇవ్వచ్చు ఇస్తాను అంటాడు. అదే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నాను అనుకోండి, ఒకటి ఆయనకి తెలియదు కాబట్టి నేను చెప్పవలసి వస్తే ఆయనకి అన్నీ తెలిసిన్నవాడు కాడు, అప్పుడు ఆయనకి సర్వజ్ఞుడు అన్న మాట అన్వయం అవ్వదు కదా. కొన్ని తెలిసి నేను చెప్తే తప్ప తెలుసుకోనివాడు ఇక నేను అడిగితే మాత్రం ఏమి ఇవ్వగలడు. 2, ఒకవేళ ఆయన అన్నీ తెలిసిన్నవాడైతే అసలు నేను చెప్పవలసిన అవసరమే ఉంది. అందుకే అమ్మాయి ఇంగ్లీష్లో రాసింది, ఇది తెలుగులో రాయడం బహుశా కష్టమై ఇంగ్లీష్లో ఆ అమ్మాయి భావనలో చెప్పాలంటే సింప్లిఫై చేసింది. ఇందులో ఒక గాంభీర్యమైన విషయాన్ని మీరు పరిశీలించాలి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు అన్నమాట నిస్సందేహం, ఆయనకి కొన్ని తెలియవండి అని అనకూడదు, ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి తెలియనివి ఏవీ లేవు. ఆయనకి తెలియనివి ఏవీ లేకపోతే ప్రత్యేకంగా మళ్ళీ నేను అడగడం ఎందుకు అసలు ఆయన్ని? నా కూతురు యుక్త వయస్సులోకి వచ్చింది, దానికి పెళ్లి చెయ్యాలి, దానికి ఓ మంచి సంబంధం రావాలని కోరుకుంటున్నాను, దానికి పెళ్లి చేస్తే నాకు మనసుకు పెద్ద బరువు దిగిపోతుంది, అమ్మయ్యా పిల్ల అత్తవారింటికి వెళ్ళింది, మంచి యోగ్యుడైన వరుడు వచ్చాడు, నేను ఎంతో మురిసిపోతాను, బరువు దిగిపోతుందంటే ఏదో కష్టమని కాదు సంతోషం పొందుతానని. ఇప్పుడు నేను వెళ్ళి ఈశ్వరుడితో చెప్పాననుకోండి, అసలు నాకు ఓ కూతురుందని, దానికి యుక్త వయస్సు వచ్చిందని, దానికి పెళ్లి చేయాలని ఆయనకే తెలియదు అనుకోండి, అప్పుడు ఏమైనా అర్థం ఉందా? అది ఆయనకి తెలుసు, మరి నేనెందుకు చెప్తున్నాను? అంటే నేను అడగకపోతే ఆయన ఇవ్వడండి అంటే, అడిగితే తప్ప ఇవ్వని వాడు అన్నాను అనుకోండి, అడగడంలో అక్షరాల్లో కానీ వాక్యాల్లో కానీ పొరపాటు వస్తే, నువ్వు అలా అడగలేదు, నువ్వు అడిగింది నాకు ఇలా అర్థమైందంటే అప్పుడు ఇబ్బందే కదూ, మరి అసలు అడగడం ఎందుకు ఆయన్ని? అంటే దానికి జవాబు ఒక్కటే, అడగకుండా ఉండలేక అడగడం తప్ప నువ్వు అడగవలసిన అవసరం ఆయన దగ్గర లేదు. అసలు ఆయనని అడగక్కర్లేదు, నీ యోగక్షేమం వహామ్యహం, నీ యోగక్షేమాలు నేను చూస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అయినా ఉండబట్టలేక అడగడం ఎందుకు అంటే, అడగకుండా ఉండలేక. ఒక తలకాయకి ఒక్క టిక్కెట్టే ఇస్తాం, ఎంతమంది నించున్నారో అంతమందికి అన్ని టిక్కెట్లు, అది కూడా నా వెనక 5 ఉన్నారని ముందు వాడు 6 అడిగితే ఇవ్వం. ఒక తలకాయ ఒక టిక్కెట్టు, 10 రూపాయలు ఇస్తే ఓ టిక్కెట్ ఇస్తాం అన్నారనుకోండి, ఇప్పుడు ఎవడి డబ్బు వాడు పట్టుకెళ్ళి లైన్లో నించోవాలా? నేను వెళ్ళి ఓ టిక్కెట్ ఇవ్వండి అంటాను, ఎందుకు అది అంటావు? ఎలాగో ఒకటే ఇస్తారు, 2 ఇవ్వరు. నువ్వు ఓ మనిషి, ఓ తలకాయ ఉంది, రావణాసురుడు వెళ్ళినా ఓ టిక్కెట్టే ఇస్తారు, 10 తలకాయలు ఉన్నాయని 10 ఇవ్వరు. కాబట్టి నువ్వు ఇలా 10 రూపాయలు ఇస్తే ఓ టిక్కెట్ ఇస్తారు, మరి ఓ టిక్కెట్ ఇవ్వండి అని ఎందుకు అంటున్నావు? అలా అనకుండా ఉండలేక, అదో అలవాటైపోయి. అలా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి కోరిక ఎందుకు చెప్తున్నావు? చెప్పకుండా ఉండలేక, అలా చెప్పుకోవడంలో నీకు తృప్తి అలవాటైపోయి. ఏదైనా కష్టం ఉంటే పక్కవాడికి చెప్పుకుంటే సగం తీరిపోతుంది, మనుష్య జన్మకు అదో లక్షణం. ఆ లక్షణం లోపల ఉండిపోయి ఈశ్వరుడితో కూడా చెప్పడం తప్ప ఈశ్వరుడికి చెప్పవలసిన అవసరం నిజానికి లేనే లేదు. మనం చెప్పక్కర్లేదు, ఆయనకే తెలుసు మనకేం కావాలో, ఆ సమయానికి ఆయన ఇచ్చేస్తాడు. నేను మీకు ఒక్కటి చెప్తాను, అసలు ఈశ్వరుడు ఆ సమయానికి అది ఇస్తున్నాడు కాబట్టే మనం బ్రతుకుతున్నాం. నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉపన్యాసానికి వెళ్ళి మురిసిపోయి సత్సంగం 5 గంటలు చేస్తూ కూర్చుంటే ఒకవేళ వాచి చూడకపోతే 1 గంట ఇవ్వకపోతే అయ్యేటప్పటికే కడుపులో కరకరకరకర ఆకలేస్తుంది, ఉరే నువ్వు చూసుకోవట్లేదురా లోపల పదార్థం అయిపోయిందిరా తినరా ఏదైనా అని మంట పెడతాడు ఆయన లోపల. ఆయన మన కోరి ఒరే ఈ లోపల అయిపోయిందిరో ఏమైనా తినరో అని చెప్పాడు కాబట్టి తింటున్నాను. నేను అడిగితే చెప్తాడు, స్వామి నేను ఎప్పుడు 2 గంటలకి తినాలో అప్పుడు ఆకలేండే అని చెప్తున్నాను. ఏమిటి రోజు లోపల నీళ్ళు అయిపోయాయి, ఒరే నీళ్ళు అయిపోయాయి ప్రమాదం రోయ్ కసి నీళ్ళు పోయి దాహం రూపంలో చెప్తున్నాడు, స్వామి లోపల నీళ్ళు అయిపోయినప్పుడల్లా మీరు నాకు చెప్పండి అని చెప్పాను. ఏమిటి, చెప్పకపోయినా దాహం రూపంలో చెప్తున్నాడా లేదా? ఇవే చెప్పిన వాడు నీ ఇంట్లో పిల్లకి పెళ్ళి అవ్వడానికి మంచి అల్లుణ్ణి తేవడం ఆయనకి చేత కాదు అంటే, అడగకుండా ఉండలేక అడగడం తప్ప అడిగినా ఆయన ఏమనుకోడు. ఇప్పుడు ఆ పిల్ల ఉద్దేశం ఏంటి, అడిగితే ఆయన ఏమనుకుంటాడు?
ఓ నవ్వు నవ్వుతాడు, పిచ్చాడా ఇలాగే అడుగుతావురా నేను చూస్తానులే, ఏం బెంగలేదు నాన్న అంటాడు అంతే తప్ప ఇదే వచ్చింది దిక్కుమాలిన గోల అని ఏం విసుక్కోడు. అందుకే ఆయనే ప్రతిజ్ఞ చేశాడు భగవద్గీతలో, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, ఆర్తి కలిగిన వాడు జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని నలుగురు నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. నిజానికి వాళ్ళు అడగక్కర్లేదు, నేను ఇస్తాను కానీ పట్టించుకోను, సంతోషంతో అలాగే లేవాయ్ అంటుంటాను అన్నాడు. కాబట్టి అడగడం ఎందుకు అంటే ఆయనకి తెలియక కాదు, అడగకుండా ఉండలేక అడగడం, దానివల్ల నీకు తృప్తి. రెండు, అడిగితే ఆయన ఏమనుకోడు, ఇవ్వడం విషయంలో అది ఇస్తే నీకు అభ్యున్నతి కలుగుతుందంటే ఇస్తాడు, ఇది ఇస్తే పాడైపోతాడు అనుకుంటే అది ఎంత నువ్వు కోరుకున్నా ఇవ్వడం. పిల్లాడు బ్లేడ్ ఇమ్మని ఏడుస్తాడు, అయ్యో లేకలేక పుట్టిన పిల్లాడు ఇంతోటిది 2 రూపాయలు బ్లేడు కోసం ఏడిస్తే ఇవ్వకుండా ఉంటానా అమ్మ చేతిలో పెడుతుంది ఆ బ్లేడు, పెట్టదు. 7 మొత్తుకో నేలకేసి కొట్టుకో తలకాయ, నేను ఇవ్వను. ఎందుకని? కోపమా కక్ష? బ్లేడు ఇస్తే వాడు చేతులు కోసుకుంటాడు, వాడికి అది ప్రమాదం, అమ్మ ఇవ్వదు. పిల్లాడేమనుకుంటాడు ఆ సమయానికి? వాడు మా అమ్మ రాక్షసి, ఓ బ్లేడ్ ఇమ్మంటే ఇవ్వలేదని ఏడుస్తాడు. అమ్మ ఎందుకు ఇవ్వలేదో వాడు పెద్ద అయ్యాక తెలుస్తుంది, అమ్మ చిన్నతనంలో బ్లేడ్ ఇచ్చుంటే నేను ఉండేవాడిని కానరా అని అప్పుడు అమ్మకి నమస్కారం చేస్తాడు. అలా నీకు ఎప్పుడేమివ్వాలో ఆయనకి తెలుసు, ఏది ఇవ్వకూడదో ఆయనకి తెలుసు. ఆయన ఇవ్వకపోతే ఓ నమస్కారం, ఇస్తే ఒక నమస్కారం, తప్ప రెండింటికి బెంగ లేకుండా ఉన్నవాడు పరిపూర్ణమైన భక్తుడు. కాగితం మీద ఇవ్వలేదు కానీ ఒక తల్లి గుప్తాగారని నాకు తెలిసి ఉన్నటువంటి కుటుంబం, ఆవిడ ఆవిడ నన్ను 2 ప్రశ్నలు అడిగారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అందులో ఒకటి, పువ్వులు రేకులు కింద విడదీసి పూజ చేయవచ్చా అని అడిగారు. మంచి ప్రశ్న, అందుకు నేను ప్రస్తావిస్తున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం సరస్వతి, పువ్వు అంత కోమలమైనది, పువ్వంత పరిమళంతో కూడుకున్నది, పువ్వంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అందులో ఎర్రటి పువ్వు కానీ నేల మీద పడి ఉందనుకోండి, ఎవరైనా సరే దాన్ని తీసేయాలి ముందు, అది కింద ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఎర్ర పువ్వు కింద పడి సువాసిని కానీ ఎవ్వరూ తొక్కకూడదు, సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు, ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు ఎర్ర పువ్వు. అందుకని వెనక ఎవరైనా తొక్కుతారేమో అని వెంటనే తీసేసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి. అంత పరమ పవిత్రమైనటువంటి పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే, ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటొచ్చినా అక్షతలతో పూరణం చేస్తారు. అసలు నిజానికి పూజలో చాలా మనం ఇవ్వనే ఇవ్వం, జ్ఞాపకం పెట్టుకోండి. మంత్రం ఒకలా ఉంటుంది, మనం అక్కడ ఇచ్చేది ఏమీ ఉండదు. సింహాసనం సమర్పయామి అంటాడు, రోజు పట్టుకొచ్చి వేస్తున్నాడు ఏమిటి సింహాసనం, అక్షతలు వేస్తాడు, మనసులో భావన చెయ్యాలి. ఎర్రటి మెత్తటి పరుపులు, పాదపీఠం, ఇలా సింహం ముఖం తీసుకొచ్చి అక్కడ వేస్తే దాని మీద ఆయన కూర్చున్నాడని భావిస్తాం, అది అక్షత. క్షతము అంటే విరిగిపోవడం, అక్షత నడుము విరగని పసుపు కలిగిన బియ్యం, అది వేస్తే అందులోకి వచ్చేస్తుంది అంతే పదార్థం, ఈశ్వరుడికి అందిపోతుంది. అలాగే తాంబూలం, మనం ఏం చెప్తాం నిజానికి, తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాం, ముక్తాచూర్ణీన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాం. అసలు నిజంగా మంచి ముత్యం తీసుకొచ్చి కాలుస్తారు, ఆ మంచి ముత్యాన్ని కాల్చి దాని బూది తీస్తారు. ఎంత వెయ్యాలో తెలుసా తాంబూలంలో? ఒక సూది మొనపెట్టి తీస్తే ఎంత వస్తుందో అంతే వెయ్యాలి. అది కానీ ఇంత వేశారనుకోండి నోరంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది, ముత్యపు గుండ అంత శక్తివంతం. ఇంత తృణం వేస్తే చాలు నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో. తాంబూలం 5వ తనానికి గుర్తు, అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దాన్ని ఎవరు ఇస్తావాలంటే మధ్యాహ్నం భార్య నములుతుంది, ఆమె తాంబూలం వేసుకుంది అంటే గుర్తు ఏమిటంటే భర్తగారి భోజనం అయిపోయిందని గుర్తు. ఎందుకని? ఆవిడ తాంబూలం వేసుకుందంటే ఆవిడ భోజనం అయిపోయిందా? ఆయన తినకుండా ఆవిడ తినేస్తుందా? కాబట్టి ఆవిడకి పెట్టేసింది, ఆయన ఆవిడ తినేసింది అంటే ఆయన భోజనం అయిపోయిందని గుర్తు. 5వ తనానికి గుర్తు తాంబూల చర్వణం, అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నవ్వులుతూ ఉంటుంది. అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రం ఒకటి, మనం ఇచ్చేది ఒకటి. అప్పుడు నువ్వు భక్తితో తమలపాకులు పెట్టి అందులో వక్కలు పెట్టి ఒక 2 అక్షతలు పెట్టి దేవుడి దగ్గర పెడతాం, అప్పుడు పూర్ణంగా పదార్థాలన్నీ వేసి తాంబూలం ఇచ్చినట్టే.
అన్నిటికీ అక్షతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర సరిపోవని చిదిపేసి రేకులన్నీ వేయమని ఎవడు చెప్పాడు? అసలు ఆ పువ్వులు చిదిపే ప్రక్రియ మీరు చూడండి. ఓ అందమైన చామంతి పువ్వుని ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనపడతాడు. ఇంత తొడిమి మీద ఇంత చివరి వరకు పువ్వు రేకుల్ని, ఇంతంత రేకుల్ని ఎంత ఒబ్బిడిగా ఉంచాడో. ముచిక పట్టుకుని ఇలా ఇలా అన్నా ఒక్క రేకు పడదు. అంత అందంగా ఆయన గుదిగుచ్చి పువ్వు తయారు చేస్తే చటుక్కున నువ్వు అది ఇలా లాగేసి కింద పారేసి ఇలా 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 తుంపిని అందులో వేసి పూజ చేస్తావా? ఈశ్వరుడు అడిగాడా నిన్ను? తక్కువైందని, తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం? రోజు సింహాసనాలు తెస్తామా? రోజు పంచల చాపలు తెస్తామా? పట్టు చీరలు తెస్తామా? ఏం తెస్తాం మనం? దానికి పనికిరాంది పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది? ఎందుకు అసలు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం? అది హింస. పరమ కఠోరమైనటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి పని. అందుకే అంటే కొంతమంది తెలియక చేస్తారు. మనసు కఠినమై కాదు, మనసు కోమలంగా ఉంటుంది, తెలియక పొరపాటు జరుగుతుంది. అందుకే పువ్వుని చిదమనవసరం లేదు. ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి, మిగిలినవి అక్షతలతో పూరణ చెయ్యండి. ఇక పూజలో ఓంకారము చెప్పవచ్చా? అసలు ఓంకారం విషయంలో పెద్దలు ఏమంటారంటే చిన్నపిల్లల చేత ప్రణవాన్ని ఎప్పుడూ పలికించవద్దు అని చెప్తారు. ఎందుకంటే ప్రణవం దీర్ఘంగా చేస్తే వైరాగ్యం వస్తుంది. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ప్రణవ జపం చేస్తారు ఎప్పుడూ ఆ వైరాగ్యంతో నిలబడడానికి. ఇక పూజలో నామానికి ముందు ఓం పెట్టి చివర నమః పెట్టాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. అకారబుకారం అకారముల చేత మనకి భగవంతుడికి ఉన్న సంబంధం చెప్పి గౌణమైన ఒక నామంతో పిలిచి నమః, నాది కాదు ఈశ్వరా ఇవన్నీ నీవి అని చెప్పడం నమః. నమః చేత ఏమవుతుందంటే అహంకారం చచ్చిపోతుంది. మనః తాబేలు, ఐదు ఇంద్రియాలతో తిరుగుతుంది. ఎవరైనా కర్ర పట్టుకొచ్చారనుకోండి, తాబేలు ఆ నాలుగు కాళ్ళు ముఖం లోపలికి తీసేస్తుంది, డిప్ ఒకటే ఉంటుంది. పైన కర్ర పెట్టి కొట్టి 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 కొట్టారనుకోండి, చచ్చిపోయింది అనుకుని వెళ్ళిపోతాం. వాడు వెళ్ళిపోయాడని చూసుకుని మళ్ళీ ఐదు బయట పెట్టి నాలుగు కాళ్ళు ముఖం తాబేలు వెళ్ళిపోతుంది. పైన కొడితే చావదు, డిప్ ఉంటుంది. తాబేలు ఇలా తిప్పి పడేసి చీపురు పుల్లతో ఇలా కొట్టారనుకోండి, చచ్చిపోతుంది. మనః, నాది 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 అన్న భావనంత తొందరగా పోదు. నమః, నాది కాదు నాది కాదు నాది కాదు. ఇది తాబేలుని తిరగేయడం. అందుకని అకార ఉకారముల చేత అనుబంధం చెప్పి ఒక పేరుతో పిలిచి నమః. అందుకని ఓం మొదట, మధ్యలో నామం, చివర నమః. అంతేగాని కేశవాయ నమః ఓం, మాధవాయ నమః ఓం అనకూడదు, ఓం కేశవాయ నమః. అలా పూజ చేస్తారు. ఇందులో ఒకవేళ ఆడవాళ్ళు పూజ చేస్తున్నప్పుడు ప్రణవం చెప్పకపోయినా దోషమేం రాదు. ప్రణవాన్ని వదిలిపెట్టి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అన్నారనుకోండి, తప్పుండదు. పురుషుడు చేస్తుంటే ప్రణవ సహితంగా చేయాలి, ఓం కేశవాయ నమః అని చేయాలి. కాబట్టి పూజ యందు ఈ రెండు విషయాల్ని కూడా తెలుసుకుని ఉండి పూజ చేయడం మరింత పరిపూర్ణమైన హృదయంతో చేసి ఈశ్వరానుగ్రహానికి పాత్రమవుతుంది. ఒక ఆయన అడిగారు, మేమేదో బ్రహ్మకపాలం వెళ్ళాను, బ్రహ్మకపాలంలో మా నాన్నగారికో అమ్మగారికో తద్దినం పెట్టాను, ఇక మళ్ళీ తద్దినం పెట్టక్కర్లేదు అని అంటున్నారు, పెట్టాలా పెట్టక్కర్లేదా అని అడిగారు. ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఉన్నంతకాలము తల్లిదండ్రులకి తద్దినం పెట్టవలసిందే. బ్రహ్మకపాలంలో పెట్టినా ఎక్కడ పెట్టినా పితృకార్యం చెయ్యవలసిన రోజున పెట్టకుండా ఆపడానికి శాస్త్రం అంగీకరించదు, తద్దినం పెట్టవలసిందే. ఇక రెండు, ఇంకొక ఆయన నన్ను అందులోనే ఆ తద్దినం గురించే పాపం ఒక మాట అడిగారు, ఏదో తద్దినం పెట్టవలసినటువంటి రోజున నిత్య పూజ చెయ్యవచ్చా అని అడిగారు. నిత్య పూజ విశేష పూజ చేయకూడదు. ఆ రోజున విశేష పూజ చేయకుండా లఘువుగా ఈశ్వరుణ్ణి పూజించి ఈశ్వరుడి కొరకు నైవేద్యంలో వాడిన వస్తువులు మళ్ళీ శేషం పితృదేవతారాధనలో వాడకూడదు. దోసకాయలో సగం పప్పు ఉండి మహానైవేద్యం పెట్టి మిగిలిన సగం తీసుకొచ్చి పితృదేవతలకి కూర ఉండకూడదు. పితృదేవతలకు వండేవి పూర్తిగా వేరుగా ఉండాలి. పితృదేవతలకి తద్దినం పెట్టేటప్పుడు మనం ఏది తింటామో దాంతోనే వాళ్ళకి పెట్టాలి. నేను చక్రకేళి అరటిపండు తింటే చక్రకేళి అరటిపండు పెట్టాలి భోక్తకి. నేను పావలాకి నాలుగు అరటిపళ్ళు ఉంటాయి అవి తింటే అదే పెట్టాలి.
తప్ప స్థాయిని మించి పితృదేవతలకి చెయ్యవలసినటువంటి అవసరం ఉండదు. పితృరుణం తీర్చుకోవడానికి చేయవలసిన క్రియ చెప్పండి అని ఎవరో ఆర్మీ నుంచి కృష్ణారెడ్డి గారు అడిగారు. ఇందులో తల్లిదండ్రులు శరీరంతో ఉన్నంతకాలం మన శక్తి కొలది వాళ్ళకి లోటు రాకుండా పరమప్రేమతో సేవించడం, వాళ్ళు శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళు శరీరం విడిచిపెట్టిన రోజు జ్ఞాపకం పెట్టుకుని శ్రద్ధతో చేసేది కాబట్టి శ్రాద్ధకర్మ నిర్వర్తించడం. నిత్య పూజ స్త్రీలు చేయవచ్చా, భర్త చేయడం మంచిదా అని ఒకరు ప్రశ్న వేశారు, నేను ఇప్పుడే చెప్పాను. ధర్మపత్నీ సమేతస్య అని ఉంటుంది కాబట్టి యథార్థానికి ఇంటి యజమానే పూజ చేయవలసి ఉంటుంది. వృత్తిరీత్యా ఉద్యోగంలో ఉన్న నేను దివంగతులైన నా తండ్రికి అగ్రజునికి శ్రాద్ధకర్మను సరిగా నిర్వర్తించలేకున్నాను, కానీ ఆ రోజున దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వర్తిస్తున్నాను, ఇది ధర్మబద్ధమైన కానిచో వివరణ తెలుపగలరు అని అడిగారు. తండ్రి కానీ తల్లి కానీ మనం ఎవరికి శ్రాద్ధకర్మ చెయ్యాలో అటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన రోజున దేవాలయంలో అన్నదానం చేసినంత మాత్రాన సరిపోదు. ఖచ్చితంగా మూడు తరాల పేర్లు సమంత్రకంగా చెప్పాలి. పితృ, పితామహ, ప్రపితామహానాం అని ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళకి భార్యతో కలిసి ఉంటే తన ఇంట్లో తాను ఉండి ఏ ఇబ్బంది లేకుండా, అంటే కల్పించుకున్న ఇబ్బందులు కావు, ఆవిడ పక్కన కూర్చోడానికి వంట చేయడానికి దీపం పెట్టడానికి అభ్యంతరం లేకపోతే అన్నశ్రాద్ధం పెట్టాలి, అంటే ఇంట్లో ఉండి అన్నం భోక్తలకి పెట్టి శ్రాద్ధం పెట్టాలి, లేకపోతే ఆమశ్రాద్ధం అంటారు. భార్య పక్కన లేకుండా తానొక్కడు ఎక్కడైనా ఉంటే అటువంటి పరిస్థితుల్లో పొడి పదార్థాలు పొత్తర ఇవ్వాలి, అంటే ఏదో చింతపండు, మిరపకాయలు, ఉప్పు, బియ్యం ఇటువంటివి పొత్తరగా ఇవ్వాలి. పిష్టచూర్ణ శ్రాద్ధం అని ఆఖరికి పొడి వస్తువులు కూడా అన్నీ దొరకట్లేదు, ఊరు నాకు తెలియదు, ఎక్కడే ఉంటాయో కూడా తెలియదు, తేవడం కష్టం అనుకుంటే బియ్యపు పిండి తెచ్చి ఆ పిండిని ఇచ్చి శ్రాద్ధం పెట్టాలి, అది కూడా సాధ్యం కాకపోతే అథమాథమం, దాన్ని ప్రతిపాదన చేయరు సాధారణంగా హిరణ్య శ్రాద్ధం. కనీసం మంత్రం చెప్పి తాంబూలంతో వాళ్ళు భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు తాంబూలంలో పెట్టి భోక్తలకు ఇవ్వాలి. కాబట్టి అలా శ్రాద్ధకర్మ చెయ్యాలి తప్ప కేవలం దేవాలయంలో అన్నదానం చేస్తానండి అంటే సరిపోదు. శ్రాద్ధకర్మ చేసి అన్నదానం చేయి మంచిది, అన్నదానం చేసి శ్రాద్ధకర్మ మానేస్తానంటే మాత్రం శాస్త్రీయంగా అది సహేతుకమని అనిపించు.